హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ, కొందరు హరే కృష్ణ మాతాజీ. ఈరోజు మనము చాతుర్మాస్యం సందర్భంగా రేపు ఏకాదశి, ఏకాదశి నుంచి మనము చాతుర్మాస్యం చేసుకోబోతున్నాము. ఈరోజు మనం చాతుర్మాస్యం యొక్క ప్రాముఖ్యతని తెలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. చాతుర్మాస్యము చాలా ప్రాముఖ్యమైనది. చాతుర్మాస్యము ఎందుకు అంత ప్రాముఖ్యమైంది? ఏమిటి చాతుర్మాస్యము అంటే? చతుర్ అంటే నాలుగు, నాలుగు మాసాలు. ఎందుకు ఈ నాలుగు మాసాలు అంత ప్రాముఖ్యమైనవి అని? ఈ నాలుగు మాసాల్లో మనము ఈ వ్రత విధానాన్ని ఆచరించడం వలన మనం పొందే ఫలితం ఏమిటి? దానివల్ల ఎంత లాభాన్ని పొందుతాము? దానివల్ల మనం చివరిగా ఏ లక్ష్యం చేరుకుంటాము అనేది చాలా ముఖ్యమైనది. దాని గురించి ఈరోజు మనము వీలైనంతగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. నేను సీనియర్ డివోటీస్ ద్వారా విన్నవి, ఎక్కడైనా చదివినప్పుడు, రాసినప్పుడు చదివినవి, అవి మాత్రము ఈరోజు నాకు తెలిసినంత వరకు మీకు పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను మాతాజీ. ఈరోజు మనకి, ఈరోజు అంటే రేపటి నుంచి ఏకాదశి. ఏం ఏకాదశి అంటే, ఇప్పుడు మనకి ఆషాఢ మాసం నడుస్తుంది. ఆషాఢ శుక్ల ఏకాదశి నుంచి ఈ ఏకాదశినే మనము శయిన ఏకాదశి మరియు తొలి ఏకాదశి అని కూడా చెప్తుంటాం. ఈ ఏకాదశి నుంచి మళ్ళీ తరువాత కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి, అది ఏమిటి అండి అంటే దేవ ఉత్థాన ఏకాదశి అంటాం. ఆ సమయంలోనే మనము చివరి సమయంలో భీష్మ పంచక చేసి దేవ ఉత్థాన ఏకాదశి రోజు మనము చాతుర్మాస్య వ్రతాన్ని మనము విరమిస్తామన్నమాట. ఈ విధంగా నాలుగు మాసాలు మనం చాతుర్మాస్యాన్ని జరుపుకుంటాము. ఈ నాలుగు మాసాల్లో మనకి ఎనిమిది ఏకాదశీలు వస్తాయి. ఎనిమిది ఏకాదశీలు కూడా ఎంతో ప్రాముఖ్యమైనవి. ఎక్కువగా ప్రతి ఏకాదశిని పాటించలేని వారు ఈ చాతుర్మాస్యంలో వచ్చే ఏకాదశి, ఎనిమిది ఏకాదశిని కూడా ఎక్కువగా పాటించడానికి అందరూ ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ యొక్క వ్రతం యొక్క ప్రాముఖ్యత తెలిసిన వారు. ఇప్పుడు ఇది ఎప్పుడు జరుపుకుంటామండి అంటే శ్రావణ మాసము, భాద్రపద మాసము, ఆశ్వీజ మాసము మరియు కార్తీక మాసము. ఇప్పుడు శ్రావణ మాసంలో మొదలుకొని భాద్రపదము, ఆశ్వీజము మరియు కార్తీకము, అంటే ఇప్పుడు మనం ఆషాఢ మాసము మధ్యలో మొదలు పెడుతున్నాము, కార్తీక మాసము మధ్యలోనే మనకి ఈ వ్రతము పూర్తి అవుతుంది. అప్పుడు ఏకాదశితోనే మనకి ఈ వ్రతాన్ని మనం పూర్తి చేసుకుంటాము. అయితే ఎందుకు ఈ చాతుర్మాస్యానికి అంత ప్రాముఖ్యత? అసలు ఏమిటి ఇప్పుడు స్పెషల్? అంటే మనం సింపుల్గా చెప్పాలి అంటే ఈ చాతుర్మాస్యం నాలుగు నెలని కూడా మనము దక్షిణాయనము అంటాము. ఈ దక్షిణాయనంలో స్వయంగా శ్రీ మహావిష్ణువు మనకి ఆ సమయంలో యోగ నిద్రలో ఉంటారన్నమాట. అందుకని ఈ సమయంని చాతుర్మాస్యంగా మనము జరుపుకుంటూ ఉంటాం. ఏమిటి ఈ చాతుర్మాస్యం యొక్క ప్రత్యేకత? అది మనకి వరాహ పురాణంలో చెప్పబడింది. వరాహ పురాణంలో వరాహదేవుడి దగ్గరికి ధరణి మాత వెళ్ళి అడుగుతుందన్నమాట, ఈ కలియుగంలో ఉన్న జనులు ఏ విధంగా ఉన్నారు అంటే వాళ్ళకి అసలైన ఆధ్యాత్మికత అంటే ఏమిటో తెలియదు. ఆధ్యాత్మిక అంటే ఏమిటో తెలియక వాళ్ళు అజ్ఞానంతోని ఎవరో ఒక దొంగ బాబాల్ని, దొంగ సన్యాసుల్ని తెలుసుకొని వాళ్ళని కలుసుకొని వాళ్ళ ద్వారా ఏదో పొందాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాని ద్వారా ఎక్కువ మోసపోతూ ఇంకా ఎక్కువగా దిగజారిపోతున్నారు. ఈ కలియుగంలో ఎవరికి కూడా అసలు ఆధ్యాత్మికత పట్ల శ్రద్ధ లేదు. వాళ్ళు ఏ విధంగా ఉద్ధరింపబడతారు అని ధరణి మాత అడుగుతుందన్నమాట. ఎందుకని అలా అడుగుతుంది అంటే ఇక్కడ మనందరము ఒకటి తెలుసుకోవాలి. మనకి ముఖ్యంగా ఏం కావాలండి? ఎప్పుడైనా సరే మనం ఏదైనా ఆచరించామనుకోండి, దానికి ప్రతిఫలం ఎక్కువగా కావాలి. ఎంతగా కావాలి అంటే మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఏమిటి, ఈ ఆషాఢ మాసంలో కొన్ని సేలను పెడతారు. ఎందుకంటే ఎక్కువగా మనము ఈ మాసంలో ఏ విధమైన ముహూర్తాలు కూడా ఉండవు. ఆషాఢ మాసంలో ఏమీ జరుపుకోరు. అందుకని
ఆషాఢ మాసంలో ఎవరినైనా ఇంట్లో కూర్చున్న ఆడవాళ్ళని బయటికి రప్పించాలి. అంటే ఏం చేస్తూ ఉంటారు, 50% ఆఫ్ అని, లేకపోతే ఒక చీర కొంటే ఒక చీర ఫ్రీ అని, ఇలాంటి కొన్ని కొన్ని ఆఫర్స్ పెడుతూ ఉంటే ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా బయటికి వచ్చి అవసరం లేకపోయినా కానీ ఏదో ఒకటి కొనడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే ఎక్కువగా ఎవరికైనా ఏం కావాలండి, ఏమీ మనము కొంచెం చేస్తే ఫలితం ఎక్కువగా వచ్చేయాలి. ఏమన్నారు మనకి ఎక్కువగా చూడండి, మన స్త్రీల వ్రత కథలు అని కొన్ని కథలు చెప్తూ ఉంటారు, కొన్ని నోములు వ్రతాలు ఉంటాయి, వాటి యొక్క ఫలశ్రుతి చూస్తే అలానే ఉంటుంది. ఈ కొంచెం చేయండి మీకు ఎంతో ఫలితం వస్తుంది, మీకు ఐశ్వర్యం వస్తుంది, మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఎప్పుడు లెక్క లేదు అనేది ఉండదు, అందరికీ ఆరోగ్యం ఉంటుంది, ఎవరికి అకాల మరణం ఉండదు. ఇలాంటి ఏవైనా ఫలశ్రుతులు ఉంటే మనకి ఎక్కువగా నచ్చుతూ ఉంటాయి. అందుకని వరాహదేవుడు చెప్పాడనమాట. ఏం చెప్తూ ఉన్నాడు అంటే, ఎవరైనా సరే ఈ చాతుర్మాస్య కాలంలో ఈ 4 నెలలు కూడా చాతుర్మాస్యాన్ని ఆచరించినట్లయితే వాళ్ళకి చాలా సులభంగా ముక్తి అనేది లభిస్తుంది అని చెప్తారు అనమాట. ఎందుకంటే ధరణి మాత మనందరికీ కూడా తల్లి, తల్లి కాబట్టే మనందరినీ కూడా తన మీద మోస్తూ ఉంది, భరిస్తూ ఉంది. ఎంత ఓర్పుగా అంటే, పిల్లలు ఎటువంటి తప్పులు చేసినా కానీ తల్లి ఏ విధంగా ఓపికగా భరిస్తుందో అలాగే మనందరినీ కూడా భరిస్తూ ఉంది ధరణి మాత. ఆమెకి మనందరి పట్ల చాలా కరుణ కలిగిందనమాట. అందుకని తన భర్త అయినా భగవానుడి దగ్గరికి, వరాహ భగవానుడి దగ్గరికి వెళ్ళి ఆమె అడుగుతుంది, ఏం చేయాలి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ, వాళ్ళకి కలియుగ జల్లకి ఎలా ముక్తి రావాలి అంటే చాతుర్మాస్యాన్ని ఆచరించమని చెప్తారు. అయితే చాతుర్మాస్యాన్ని ఆచరించమంటే ఏమిటి దాని యొక్క ప్రాముఖ్యత అంటే ఈ విధంగా వివరిస్తూ ఉన్నారు. ఒకసారి వరాహ భగవానుడు మేరు పర్వతం మీద శయనించి ఉన్నారు. అక్కడికి అందరు దేవతలందరూ కూడా వచ్చి వాళ్ళందరూ కూడా వరాహ భగవానుణ్ణి స్తుతి చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో అక్కడికి ఒక స్త్రీ వస్తుంది. ఆమె పూర్తిగా నల్లటి రంగులో ఉండి చేతిలో ఒక గొడ్డల్ని ధరించి ఉంటుందన్నమాట. ఆమె చాలా నల్లగా, చూస్తేనే అంధకారానికి ప్రతీకగా ఉంటుంది. అలా ఆమెను చూడగానే అందరూ ఆశ్చర్యపోతారు, ఈమె చాలా కొత్తగా ఉంది. భగవంతుడు కూడా ఆమెను చూస్తాడు. అప్పుడు ఆమె చెప్తుంది, ఎవరమ్మా నువ్వు అంటే, నేను రాత్రిని, అందుకని నన్ను అందరూ కూడా అమంగళకరంగా భావిస్తున్నారు, ఎవరు నన్ను మంగళకరంగా చూడట్లేదు, ఎవరు నన్ను ఇష్టపడట్లేదు. రాత్రి అంటే ఏమిటి, అజ్ఞానము అంధకారము తమోగుణమయం పూర్తిగా రాత్రి, అందుకని నన్ను పూర్తిగా అందరూ అమంగళకరంగా భావిస్తూ ఉన్నారు. ఎవరైనా రాత్రి సమయంలోనే నిద్రపోతారు, ఎలా ఉంటారు, పూర్తిగా తమోగుణం అజ్ఞానంలో ఉంటారు, వాళ్ళకి ఏ విధమైన జ్ఞానం ఉండదు నిద్రలో, అందుకని నన్ను అందరూ కూడా అమంగళకరంగా భావిస్తూ ఉన్నారు. ఇప్పుడు చూడండి, మనకే కాదు రాత్రి, దేవతలకు కూడా రాత్రి ఉంటుంది, అదే ఈ దక్షిణాయన సమయం అన్నమాట. అయితే దాని గురించి మనం తర్వాత డీటెయిల్ గా చెప్పుకుందాం. ఇక్కడ ఆమె అడుగుతుంది అనమాట, ఎప్పుడైతే అది అడిగిందో ఆమె యొక్క ప్రార్థనని వింటూ ఉన్నారు. వింటూ ఉంటే భగవంతుడు అక్కడ ఉన్న దేవతలందరూ కూడా విని వాళ్ళందరికీ కూడా ఆమె మీద జాలి కలిగింది. అయ్యో, ఈమె నిజంగానే ఎలా ఉంది చూడ్డానికి, ఈమెను ఎవరు ఇష్టపడతారు, అందుకనే ఈమె ఇంతగా బాధపడుతూ వచ్చి అడుగుతుంది అని వాళ్ళందరూ కూడా భగవంతుణ్ణి అడుగుతారనమాట. స్వామి, నిజమే ఆమె చాలా బాధపడుతూ ఉంది, ఆమె గురించి కూడా మీరు ఆలోచించండి, ఆమె కోసం ఏదైనా చెయ్యండి అని అడిగినప్పుడు, ఎప్పుడైతే ఆమె అడిగినప్పుడు భగవంతుడు ఆలోచిస్తూ ఉన్నాడు, ఆమె గురించి దేవతలు అడగగానే వెంటనే ఆమెకు వరాన్ని ఇచ్చేస్తాడనమాట. మన గురించి మనం అడిగినప్పుడు భగవంతుడు మన యొక్క అర్హతని చూస్తాడు, కానీ ఎప్పుడైతే మన గురించి వేరే భక్తులు అడుగుతారో అర్హత ఉన్నా లేకపోయినా కానీ వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. అలానే ఇప్పుడు ఆమె గురించి దేవతలు ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. దేవతలకి అంటే భక్తులు, అందుకే భగవంతుడికి ఇష్టం కాబట్టి వెంటనే ఆమెకి వరాన్ని ఇచ్చాడు. ఏమిటి అంటే, ఈ మొత్తము ఈ 4 నెలల సమయము మొత్తము మనము ఎవరైనా పగలు అయినా రాత్రి అయినా, ఇప్పుడు దేవతల యొక్క సమయము రాత్రి సమయము మనకి మన సమయంలో 6 నెలలు, వాళ్ళ పగలు సమయం మన సమయంలో 6 నెలలు, అంటే వాళ్ళ యొక్క ఒక రోజు అంటే మనకి ఒక సంవత్సర కాలం.
అయితే ఇందులో కూడా కేవలం రాత్రి సమయం అంటే పడుకునే సమయాన్నే 4 నెలలు అనమాట. అంటే వాళ్ళకి 4 గంటలతో సమానం. ఈ 4 నెలల కాలం కూడా చాతుర్మాస్యంగా పిలువబడుతుంది. ఈ 4 నెలల కాలంలో దేవతలందరూ నిద్రపోతారు, కానీ భగవంతుడు మాత్రం యోగ నిద్రలో ఉంటారు. ఈ సమయము ఇంతవరకు ఇది అజ్ఞానము అని అమంగళకరమని అందరూ భావిస్తున్నారు, కానీ ఇప్పటి నుంచి ఈ 4 నెలల చాతుర్మాస్య కాలం కూడా ఎంతో పవిత్రమైనది. ఎవరైతే ఈ సమయంలో యజ్ఞము కానీ దానము కానీ తపస్సు కానీ జపము కానీ ఏది చేసినప్పటికీ దానికి ఎన్నో వేల రెట్లు ఫలితం వస్తుంది అని చెప్పి ఆమెని ఆశీర్వదిస్తారనమాట. ఆశీర్వదించి ఎవరైతే ఈ సమయంలో ఎక్కువగా ఆధ్యాత్మికంగా భగవంతుడి యొక్క ధ్యానంలో కలుపుతారో వాళ్ళకి చాలా సులభంగా ముక్తి అనేది లభిస్తుంది. ముక్తి చాలా సులభంగా లభిస్తుంది అని ఆమెకి వరాన్ని ఇచ్చేసి ఆమెను పంపిస్తారు. అప్పుడు ఆమె చాలా సంతోషిస్తుంది. ఇంతకుముందు కూడా మనము చెప్పుకున్నాం ఇలాగే, ఎప్పుడు ఒకసారి అధిక మాసం కూడా వెళ్ళి భగవంతుడిని ఆ విధంగానే అడిగింది. వెంటనే అధిక మాసానికి కూడా అదే విధంగా వరాన్ని ఇచ్చాడు భగవంతుడు. ఇప్పుడు చాతుర్మాస్యానికి ఇచ్చారు. ఈ 4 నెలల కాలము కూడా ఎంతో పవిత్రమైనది. ఎవరు కూడా ఏమి ఆచరించినప్పటికీ కూడా ఫలితం ఎన్నో వేల రెట్లు ఉంటుంది. కానీ ఈ సమయంలో దేవతలేమో 4 నెలలు పడుకుంటారు, భగవంతుడు పడుకునేది కేవలం ఒక క్షణకాలం మాత్రమే. అది మనకి చూస్తే ఎన్నో నెలలతో సమానం, కానీ ఆయనకి ఒక్క క్షణకాలం మాత్రం. ఈ విధంగా చాతుర్మాస్యం అనేది ఎంతో పవిత్రమైనది. అయితే చాతుర్మాస్యంలో ఎన్ని నెలలు ఉన్నాయండి? 4 నెలలు. అయితే ఒక్కొక్క నెలకి ఒక్కొక్క అధిష్టాన దేవత ఉన్నారు. మనకి మొదటి నెలలోనేమో శ్రీధర, ఆ తర్వాత 2వ నెలలో హృషీకేశుడు, 3వ నెలలో పద్మనాభుడు, 4వ నెలలో దామోదరుడు. వీళ్ళు అధిష్టాన దేవతలు. వీళ్ళందరూ కూడా స్వయంగా విష్ణు భగవానుడి యొక్క అంశాలు. దామోదరుడు స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు. అందుకే కార్తీక మాసం అంటే స్వయంగా శ్రీకృష్ణ భగవానుడికి ఎంతో ప్రియమైన నెల. అందుకని ఈ 4 నెలలకి 4 గురు అధిష్టాన దేవతలు. ఇంకొక ప్రాముఖ్యత ఏమిటి అంటే ఈ 4 నెలల కాలంలో కూడా ఎవరైనా ఏదైనా ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేస్తే అది ఏ విధంగా ఉంటుంది అంటే దాని యొక్క శక్తి అనేది 4 నెలల కాలం మొదలయ్యి రోజు రోజుకు పెరుగుతూ ఉంటుందన్నమాట. ఎంతగా అంటే రోజు రోజుకి దాని యొక్క విలువ పెరుగుతూ ఉంటుంది. అందుకని మనం ఏం చేసినప్పటికీ ఫలితం ఎన్నో రెట్లు ఎక్కువగా వస్తుంది. అయితే ఈ సమయంలో ముఖ్యంగా మనము సామాన్యంగా ఏ సమయంలో అయినా ధర్మార్థ కామాల కోసం ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ 4 నెలలు ధర్మార్థ కామాలతో పాటుగా మోక్షంని కూడా ఖచ్చితంగా వాళ్ళకి కలుగుతుంది. అయితే మనకి ఎక్కువగా మన ఆచార్యులు ఏం చెప్తూ ఉంటారు, ఎక్కువగా మా గురు మహారాజు ఏమంటారంటే ఈ చాతుర్మాస్య కాలం అనేది ఎవరికి అంటే ఎవరైతే సాధన భక్తిలో ఇంకా పురోగతి చెందాలనుకుంటున్నారు, సాధన భక్తిలో ఎవరైతే చాలా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు, వాళ్ళు ఎంత కొంచెం చేసినా ఫలితం ఎక్కువగా రావాలి, అప్పుడే వాళ్ళకి మోటివేషన్ వస్తుంది అనమాట. అలాంటి భక్తుల కోసం ఇది నిర్ణయించబడింది. కానీ యాక్చువల్గా భక్తులకి ఏ నెల అయినా ఒకటే, అది చాతుర్మాస్యమైనా ఏ నెల అయినా ఒకటే, ఎప్పుడైనా కానీ వాళ్ళ సాధన ఒకే విధంగా ఉంటుందన్నమాట. హరే కృష్ణ మాతాజీ, చిన్న డౌట్ మాతాజీ. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ధర్మార్థ కామాలు అనేవి కొంచెం ఇవి కదా మాతాజీ, కర్మకాండాలకి సంబంధించినవి కదా మాతాజీ. ఇప్పుడు మరి కృష్ణ కాన్షియస్ లో ఉన్న వాళ్ళు కూడా ఈ చాతుర్మాసం చేస్తూ ఉంటారు కదా. అసలు మామూలుగా మనం కృష్ణ చైతన్యంలో ఉన్నప్పుడు మనం అవి ఆశించాం కదా మాతాజీ, ఓన్లీ మోక్షం ఒకటే కోరుకుంటాం కదా. మరి ఇవి కర్మకాండాలు కదా మాతాజీ, అది ఎలా అర్థం చేసుకోవాలి? అవును మాతాజీ, ఇక్కడ చాతుర్మాస్యం, ఇక్కడ అదే చెప్పాలనుకుంటున్నాను. అయితే ఇప్పుడు చాతుర్మాస్యం ఆచరించే వాళ్ళు ఎన్నో రకాలుగా ఉంటారు. ఇప్పుడు ఏం చెప్పారు గురు మహారాజ్, ఏం చెప్పారంటే చాతుర్మాస్యము ఆచరించాల్సినది ఎవరు అంటే భక్తులు ఎప్పుడు ఒకటే విధంగా ఉంటారు, కానీ సాధన భక్తి ఇప్పుడిప్పుడే మొదలుపెట్టిన వాళ్ళకి ఇది ఒక మోటివేషన్ అనమాట. ఇప్పుడు ఏం చేసినా కానీ ఎక్కువ ఫలితం వస్తుంది కాబట్టి
దీంతో మొదలు పెడతారు అని. ఇప్పుడు మనము చాతుర్మాస్యాన్ని ఆచరించే వాళ్ళు భక్తులు ఉంటారు, కేవలం కర్మకాండ చేసే వాళ్ళు ఉంటారు, దీని యొక్క ఫలితం పూర్తిగా తెలియకపోయినా కానీ ఏదో ఒక విధంగా ఫలితం వస్తుందని ఆచరించే వాళ్ళు కూడా ఉంటారనమాట. అన్ని రకాల వాళ్ళు చాతుర్మాస్యాన్ని ఆచరిస్తూ ఉంటారు. కానీ మనం ముఖ్యంగా ఏం తెలుసుకోవాలి, మనం ఏం పొందాలనుకుంటున్నాం అనేది మనం తెలుసుకోవాలి. మనం ఏది కోరుకుంటే అది దొరుకుతుంది. ఇప్పుడు మనం సాధకులు ఏం చేస్తారంటే వాళ్ళకి పురోగతి అవసరం కాబట్టి ముందుగా దీంతో ప్రారంభిస్తారు. ఇప్పుడు చూడండి, మనము లాస్ట్ మంత్ లాస్ట్ ఇయర్ ఇదే సమయంలో మనకి అధిక మాసం పురుషోత్తమ మాసం వచ్చింది. కొన్ని రోజులు ఈ శ్రావణ మాసం అయిపోగానే అధిక ఆషాఢం వచ్చింది. అప్పుడు ఏం చేశారు, పురుషోత్తమ మంత్ లో మనము అధిక మాసంలో చాతుర్మాస్యాన్ని ఆచరించలేదు, ఆ సమయంలోనే వచ్చిందనమాట. అంటే ఏమిటి, 4 సంవత్సరాలకి వచ్చేది ఒకసారి అని ఎంతో ఎక్కువ ఫలితం వస్తుందని చెప్పగానే అంతకు ముందు వాళ్ళు ఏది ఆచరించని వాళ్ళు కూడా అందరు కూడా ఉదయమే లేవడము, మంగళహారతి చేయడము, ప్రతిరోజు అందరూ మంగళహారతి అటెండ్ అయ్యారు. మార్నింగ్ భగవద్గీత క్లాసుకి కూడా ఎప్పుడు 60-70 మంది జాయిన్ అయితే అప్పుడు 100 మెంబర్స్ జాయిన్ అయ్యారు. ఏమిటి అంటే ఇలాంటి ఏదైనా బెనిఫిట్ ఎక్కువగా ఉంది అంటే అందరు ఇష్టపడతారు, ముందు అక్కడి నుంచి భక్తిని మొదలు పెడతారు. కాబట్టి ఇలాంటి కన్సెషన్స్ మనకి భగవంతుడు ఇస్తూ ఉంటారు. కానీ మనం ఏం కోరుకుంటే అదే ఇస్తారనమాట. కానీ ఏం కోరుకోవాలి అనేది మనమే నిర్ణయం చేసుకోవాలి. ఏం కోరుకోవాలి అనేది కూడా మనం చివరిలో నిర్ణయం అది కూడా డిస్కస్ చేద్దాం. అయితే చాతుర్మాస్యంలో ఎక్కువగా మనకి మంగళమైన కార్యాలు ఏమి చెయ్యరు. అవి ఏమిటి అంటే ఆ శుభ కార్యాలు ఎక్కువగా పెళ్ళిళ్ళు కానీ ఏమైనా ఫంక్షన్లు కానీ ఏవైనా గృహ ప్రవేశాలు అలాంటివి చెయ్యరు. ఎందుకంటే ఇది ఎక్కువగా భౌతికమైన కార్యాల కంటే ఎక్కువ కూడా ఆధ్యాత్మికంగా ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉందన్నమాట. ఆధ్యాత్మికంగా విలువ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆధ్యాత్మికంగా మన సమయాన్ని ఎక్కువగా వెచ్చించాలి, భౌతికంగా తగ్గించాలి. అదే చాతుర్మాస్యం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఇప్పుడు మనకి సెకండ్ క్యాంటోలో కూడా శ్రీల ప్రభుపాదుల వారు చెప్పారనమాట. మనకి భాగవతం శ్రీమద్ భాగవతం భాష్యాల్లో మనము చూస్తే తెలుసుకోవచ్చు. ఒకసారి శ్రీల ప్రభుపాదుల వారు చెప్తారు, చాతుర్మాస్యం ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళు చంద్రలోకానికి వెళ్ళి అక్కడ సోమరసం తాగవచ్చు అని. అంటే ఎవరికైనా ఏమన్నా కోరికలు ఉంటే తీరుతాయి, ఎందుకంటే ఇది చాలా పవర్ఫుల్ మాసం కాబట్టి. అయితే ఇక్కడ మనము ఒకటి తెలుసుకోవాలి, ఎక్కువగా మనకి మంగళకరము అమంగళకరము అంటే ఈ కేవలం 4 నెలలే కాదండి, ఏ సమయంలో అయినా ఎప్పుడైనా సరే అమంగళకరమైనది ఏమిటి. మనం కొన్ని సమయాల్ని ఈ టైం మంచిది కాదు, ఈ టైం చాలా మంచిది, ఈ టైంలో ఏదైనా పని ప్రారంభిస్తే మంచి జరుగుతుంది అలా అని భావిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనకి ఏది మంచిది ఏది చెడు, ఎప్పుడైతే ఏ రోజైతే మనము కృష్ణ కథ వినలేదో, కృష్ణ చైతన్యంలో ఉండలేదో, కృష్ణ నామజపం చెయ్యలేదో అది అమంగళకరమైన రోజు. మనకి ఎంతో ముహూర్తం చాలా బాగుండి అన్ని నక్షత్రాలు మనం అనుకున్న నక్షత్రాలు అన్ని ఎలైనైనా కానీ ఆ సమయంలో మనం కృష్ణ కథ వినకుండా ఏదో భౌతికమైన విషయాల్లో ఉండి ఏదో ఫంక్షన్కో పెళ్లికో వెళ్ళి అక్కడ ప్రజల్పలో ఉన్నామనుకోండి అదేమి మంగళకరమైంది కాదు. సమయం అమంగళకరమైనా సరే మనం చేసే పని ఏమిటి అనేది ముఖ్యం. చేసే పనితోని మంగళము అమంగళము అనేవి కూడా మారిపోతాయి. అందుకని మనకి ఎక్కువగా సమయాలు ముహూర్తాలు కాదు ముఖ్యము, మనం చేసే మనం ఏ చైతన్యంలో ఉన్నాము అనేది చాలా ముఖ్యం అన్నమాట. ఈ చాతుర్మాసంలో మనం చూసుకుంటే మొత్తము కూడా నిత్య ఉత్సవాలే ఉంటాయి. ఇప్పుడు ఈ రోజు మనం మొదలు పెట్టుకుంటే చాతుర్మాస్యం రేపు ముందుగా మనకు వచ్చేది ఏమిటి అంటే తర్వాత బలరాం పూర్ణిమ వస్తుంది, బలరాం జయంతి తర్వాత శ్రీకృష్ణ జన్మాష్టమి, ఆ తరువాత మనకి రాధాకృష్ణుల యొక్క ఊయల సేవ వస్తుంది, ఆ తర్వాత రాధాష్టమి, ఆ తర్వాత మనకి కార్తీక మాసం దామోదర మంత్ మొదలవుతుంది. దామోదర మంత్ మొత్తం కూడా ఉత్సవాలే. మనకి గోపాష్టమి, బహుళాష్టమి, గోవర్ధన పూజ, ఆ తర్వాత మనకి పూర్తిగా కార్తీక మాసం మొత్తం కూడా ఉత్సవాలే. మనం అందుకని ఏం చేస్తామంటే ఈ సమయం మొత్తం కూడా ఎక్కువగా ఆధ్యాత్మికంగా ఉంటాం. అందుకని ఈ సమయంలో ఈ 4 నెలల సమయంలో ఎక్కువగా ఉత్సవాలు ఉంటాయి. మనకి శ్రీకృష్ణ భగవానుడు ఎవరండి,
ఆయన ఉత్సవ ప్రియుడు కాబట్టి యశోదమాత ఏం చేస్తుంది, ప్రతిరోజు ఆయన పుట్టినప్పటి నుంచి ఆయన ప్రతిరోజు ఆయన ఎదిగే క్రమంలో ఏం చేసినా, ఆయన మొదటిసారి అది మనం బోర్ల పడ్డాం అంటారు కదండి, బోర్ల పడినా, ఆయన మొదటిసారి అంబాడినా కానీ, ఆయన అడుగులు వేసినప్పుడు ప్రతీది ఉత్సవంగా చేసేది. అదే మనము తర్వాత మన వెనకట మన పెద్దవాళ్ళు కూడా ఇదే విధంగా ఉత్సవాలు చేసేవారు. పిల్లలు ఎంతమంది సంతానం ఉన్నా కానీ ప్రతి పిల్లవాడికి ఇలాంటి ఉత్సవాలు చేసేవారు. ఇంట్లో కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్ళని, ఆ బంధువుల్ని పిలిచి ప్రతీది కూడా ఉత్సవంగా చేసుకుంటారు పిల్లలు ఏం చేసినా. అదిగా శ్రీకృష్ణ భగవానుడైతే ఉత్సవ ప్రియుడు, ఆయనకు ప్రతీది ఉత్సవంలాగా చేయాలి. ఎవరైతే ఎవరి ఇంట్లో అయినా సరే, ఏ మందిరంలో అయినా ఉత్సవాలను ఎక్కువగా చేస్తే అక్కడ కృష్ణుడు స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఉంటాడు అనమాట. ఎవరు ఎవరైతే ఇప్పుడు భగవంతుడు అన్నారనుకోండి, నేను చాలా రోజులైంది వచ్చమ్మా మీ ఇంటికి, మీ మందిరానికి వచ్చి నేను చాలా రోజులైంది, ఇప్పుడే నాకు ఒక పని ఉంది, నేను ఇట్లా వెళ్ళేసి వస్తాను అన్నాం అనుకోండి, ఆ స్వామి వెళ్తురు కానీ, తప్పకుండా వెళ్తురు కానీ, రేపే ఒక ఉత్సవం ఉంది అదొక్కటి పూర్తి చేసుకొని వెళ్తురు కానీ. అలా అని మనము కృష్ణుడిని ఎప్పుడు కూడా ఉత్సవాలతోని బిజీగా ఉంచేస్తే ఇంకా ఆయనకి వెళ్ళడానికి సమయం ఉండదు అనమాట, ఎప్పుడు మన దగ్గరే ఉండిపోతారు. అందుకని చాతుర్మాస సమయంలో మనము తక్కువగా తీసుకున్నా కానీ కృష్ణుడికి మాత్రము ప్రతి ఉత్సవం, ఏ ఉత్సవంలో అయినా కానీ అన్ని రకాలుగా మంచిగా వంటలు చేసి కృష్ణుడికి బోగా సమర్పిస్తూ ఉంటారనమాట. అయితే ఇక్కడ మనకి ఇన్ని చెప్పుకున్నాం, చాతుర్మాస్యంలో ఎవరెవరు ఏ మాట ఏమేమి పాటించారు, భక్తులు వాళ్ళు ఏం ఫలితం పొందారు అది ముందు తెలుసుకుందాము. ఆ తరువాత ఈ చాతుర్మాస్యాన్ని ఏ విధంగా ఆచరించాలి, నియమ నిబంధనలు ఏమిటి అనేది చివరిలో తెలుసుకుందాం. మనము ఎంతో మంది భక్తులు ఉన్నారండి చాతుర్మాస్యాన్ని ఆచరించిన వాళ్ళు, అయితే మీకు తెలిసి ఎవరు చెప్పండి మాతాజీ, అందరికీ తెలిసి నారదుడు చేశారు మాతాజీ, నారదుడు. నారద మహాముని. నారద మహాముని మనకి ఎప్పుడైతే వ్యాస భగవానుడు, ఆయన నేను అన్ని రచించాను, మొత్తము వేదాలని విభజించాను, పురాణాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు అన్ని రచించినా నాకు సంతోషం కలగడం లేదు, ఎందుకు అని ఆయన సరస్వతీ నదీ తీరంలో కూర్చొని ధ్యానంలో ఉన్నప్పుడు, అప్పుడు ఆయన గురువు గారైన నారద మహాముని ఆయన దగ్గరికి వచ్చి చెప్తారనమాట. ఏమిటి అంటే, నేను నువ్వు అన్ని రచించావు, ధర్మార్థ కామ మోక్షాల గురించి ఎక్కువగా చెప్పావు, వాటన్నిటికంటే పరంగా ఉన్న శ్రీకృష్ణ భగవానుడి యొక్క సేవ గురించి, ఆయన భక్తి గురించి, ఆయన భక్తుల గురించి నువ్వు ఎక్కువగా ఎక్కువగా ఎక్కడ రచన చెయ్యలేదు, అందుకే నీకు ఆ విధమైన అసంతృప్తి అని కృష్ణ భక్తి యొక్క ఔన్నత్యం గురించి ఆయన వివరిస్తూ అంతకు ముందు జన్మలో ఆయన యొక్క వృత్తాంతాన్ని వివరిస్తారనమాట. ఆ విధంగా కృష్ణ భక్తి, కృష్ణ సేవ చేయడం వల్లనే నేను దేవర్షి నారదుణ్ణి అయ్యాను. ఏ విధంగా అయ్యాను, ఒక దాసీ పుత్రుడి నుంచి నేను దేవర్షి నారదుని అయ్యాను. అవునా, ఆయన గురువు గారు కదా, ఎలా అయ్యారు మీరు అని ఆయన అడిగితే ఆయన కథని మొత్తం కూడా చెప్పారనమాట. ఆయన ఒక దాసీ పుత్రుడైన నారద మహాముని, ఆయనకి ఎవ్వరూ తెలియదు, అందుకని ఆయన దాసులు అంటే ఏమిటండి, ఆ సమయంలో మనకి ఎక్కువగా శూద్రులే దాసులుగా ఉన్నారు. అటువంటి ఆయన ఎవరితో కలిసి ఉంటారు ఎక్కువగా, ఆయన స్థితిగతులు ఎలా ఉన్నాయో అలాంటి వాళ్ళ సాంగత్యంలోనే ఉన్నారు. ఆ సమయంలో నారద మహామునికి అనుకోకుండా ఆయన యొక్క సుకృతి, పూర్వజన్మ సుకృతి అనే చెప్పాలి, అప్పుడు వాళ్ళ ఇంటికి భాగవతోత్తములు వచ్చారు. ఆ సమయంలో చాతుర్మాస్యం జరుగుతుంది, చాతుర్మాస సమయంలో వాళ్ళ ఇంటికి వచ్చే భాగవతోత్తములు ఉన్నారనమాట. వాళ్ళకి సేవ చేసే భాగ్యము నారద మహాముని యొక్క తల్లి అయిన ఆవిడ కూడా, ఆమె దాసి పుత్రుడుగా, ఆమె దాసి, వీళ్ళిద్దరికీ ఆ సౌభాగ్యం లభించింది. వాళ్ళకు వచ్చిన భక్తులకి, సాధువులకి సేవ చేస్తూ ఉన్నారు. ఆ సేవలో భాగంగా ఏమిటండి, వాళ్ళందరికీ ప్రతిరోజు భోగా చేసి పెట్టాలి, దేవుడు ప్రసాదం పెట్టాలి భోగా సమర్పించిన తర్వాత. వాళ్ళు ప్రసాదం తీసుకున్న తర్వాత వాళ్ళ ప్రసాదంలో ఎంతో కొంత ఈయనకు ప్రసాదంగా ఇచ్చేవారు, ఆ ప్రసాదాన్ని స్వీకరించే భాగ్యం లభించింది.
ఆ తర్వాత ప్రతిరోజు వాళ్ళకి పాద ప్రక్షాళన చేసేవారు. వాళ్ళ యొక్క చరణామృతం తీసుకునే భాగ్యం లభించింది. వాళ్ళకన్నిటికీ అన్ని సేవలు చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఎవరైనా శుద్ధ భక్తుల యొక్క చరణామృతము వాళ్ళ యొక్క ప్రసాదం, అంటే భగవంతుడి ప్రసాదాన్ని వాళ్ళు తీసుకోగా మిగిలిన ప్రసాదం అది మహాప్రసాదం అవుతుంది. భక్తుల యొక్క చరణామృతము వాళ్ళ యొక్క మహాప్రసాదం, ఎవరైతే తీసుకుంటారో వాళ్ళలో భక్తి అనేది చాలా త్వరగా వచ్చేస్తుంది అన్నమాట. అందుకని శుద్ధ భక్తులు ఎవరైనా కనిపించినప్పుడు వాళ్ళ ప్రసాదాన్ని విడిచిపెట్టకూడదు. అందుకనే చూడండి, మనము ఎలాంటి ఏకాదశి వ్రతం చేసినా, ఎలాంటి వ్రతాలు చేసినా, మందిరానికి వెళ్తే ఏమి తీసుకోకపోయినా చరణామృతం మాత్రం ఎవరు వదిలిపెట్టరన్నమాట. ఫస్ట్ చరణామృతం తీసుకుంటారు. అంతా చాలా ఇంపార్టెంట్. చరణామృతం అనేది మనకి దేవుడికి పొద్దునే మంగళహారతి చేస్తారు కదా, ఆ మంగళహారతి చేసినప్పుడు ఆ నీళ్లు ఉంటాయి కదా జలము, అభిషేక జలము, ఆ జలాన్ని కూడా మన మీద చల్లుకున్నా కానీ ఎక్కడ మన ఇంట్లో అయినా, లేకపోతే చరణామృతం మనం ఇది ఇంట్లో కూడా చల్లకూడదండి, మన నెత్తినా చల్లుకున్నా కానీ. అలాగే మనము ఎవరైనా ఏదైనా జబ్బుతోని, ఏదైనా అనారోగ్యంతోని, లేకపోతే మానసికమైన రుగ్మతలతోని ఎవరైనా బాధపడుతూ ఉంటే వాళ్ళ మీద చల్లినా కానీ భక్తి శ్రద్ధలతోని, వాళ్ళకి నమ్మకం ఉంటే వాళ్ళకు కూడా క్యూర్ అవుతుందన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్. అలా నారద మహామునికి భక్తుల యొక్క ప్రసాదము, వాళ్ళ యొక్క చరణామృతం తీసుకునే యొక్క భాగ్యం లభించింది. అదొక్కటే కాదు, వాళ్ళు భగవంతుడు, వాళ్ళు భక్తులు కాబట్టి ఎప్పుడు కృష్ణ కథని చర్చిస్తూ ఉన్నారు, కృష్ణ కీర్తన చేస్తూ ఉన్నారు. ఇంకా చిన్న పిల్లవాడైనా సరే ఆయనకి ఏ విధంగా, ప్రహ్లాద మహారాజు చిన్నప్పుడు 5 సంవత్సరాల బాలుడే, నారద మహాముని కూడా 5 సంవత్సరాల బాలుడే, అయినప్పటికీ వాళ్ళకి ఆట మీద ఎక్కువగా శ్రద్ధ లేదు. ఆ చిన్న వయసులో ఉన్న పిల్లలకి ఆ టీనేజ్ వచ్చి దాటిపోయే వరకు కూడా ఆటల మీద ఎక్కువ ఆసక్తి ఉంటుంది. ఆసక్తి వాళ్ళు వదులుకోలేరు, కానీ వీళ్ళకి అసలు ఆటల మీద ఆసక్తి లేదు. ఎప్పుడు వాళ్ళని సేవ చేస్తూ వాళ్ళని అంటి పెట్టుకునే ఉన్నాడు. వాళ్ళ యొక్క కృప వలన ఎంత గొప్ప భక్తుడైపోయాడంటే పూర్తిగా ఆయన మనస్సుని వాళ్ళ మీద కేంద్రీకరించేశాడు. అందుకని ఆయన వాళ్ళు చాతుర్మాస్యం 4 నెలలు ఉండి వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు చాలా బాధపడ్డాడు అనమాట నారద మహాముని. భక్తుల యొక్క సాంగత్యం మిస్ అవుతున్నాను ఎలా అని ఆయన ఉండలేకపోయాడు. అప్పుడు భగవంతుడికి అర్థమైపోయింది, ఈయన భక్తులు చాలా ఉన్నత స్థాయికి వెళ్ళిపోయాడు, అందుకని ఇంకా కేవలము భక్తియుత సేవనే చేయాలి అని. ఆయనకు కేవలం ఉన్న ఒకటే ఒక బంధం ఆయన తల్లిగారు. ఆ తల్లిగారి యొక్క బంధాన్ని కూడా ఆయన పక్కకు తొలగిస్తాడు. పాము కాటుతోని ఆమె మరణిస్తుంది. ఆ తరువాత ఆయన మొత్తము అన్ని ప్రపంచమంతా కూడా పరిణ చేస్తాడు. ఏ విధంగా అంటే కేవలం కృష్ణ నామస్మరణ చేస్తూ కృష్ణుని వెతుకుతూ, కేవలం ఆయన్ని వెతికే క్రమంలో వెళ్తాడు. ఆయన ఏమీ చేయడండి, నడుస్తూ ఉంటాడు అలా అంతే, కానీ మనసులో కృష్ణుడు ఉంటాడు. అందుకని ఆయనే స్వయంగా ఆయనకి కనిపిస్తారు, భగవంతుడే కనిపించి చెప్తారు ఏమిటి, ఈ జన్మలో నీకు నన్ను చేరుకునే అర్హత ఉండదు, తరువాత జన్మలో నువ్వు తప్పకుండా నన్ను చేరుకుంటావు అని భగవంతుడి వరాన్ని కూడా ఇస్తాడనమాట. ఆ విధంగా కేవలం చాతుర్మాస్య సమయంలో భక్తులని సేవించుకోవడం వల్లే నారద మహాముని దాసీపుత్రుడి నుంచి దేవర్షి నారదుడు అయ్యారు. అంత గొప్పది చాతుర్మాస్యం. ఆ తర్వాత మనకి నారద మహాముని తర్వాత మనం చెప్పుకోవాలి అంటే మనకి మాధవేంద్రపురి. ఎవరైనా సరే ఆచార్యులు చాలా మంది కూడా భక్తులు ఖచ్చితంగా, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరూ సన్యాసులయ్యి ఎక్కడెక్కడ భ్రమణం చేస్తూ ఉన్నా, తిరుగుతూ ఉన్నా, ఏ సేవ చేస్తున్నా భగవంతుడికి, ఆ 4 నెలలు మాత్రము ఎక్కడో ఒక ప్రదేశంలో ఉండి ఆ 4 నెలలు కేవలము భగవంతుడి యొక్క ధ్యానంలో ఉండేవారు. ఇప్పుడు వీళ్ళు ఎక్కువగా ఏం చేస్తుంటారండి ఆచార్యులు భక్తులు, వాళ్ళు ఎక్కువగా ప్రచారం చేస్తూ ఉంటారు. సంవత్సరం మొత్తం ప్రచారం చేసినా ఈ 4 నెలలు వాళ్ళ యొక్క సాధనని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తారనమాట. ఎందుకంటే ఈ సమయంలో ఎక్కువగా వర్షాలు కురుస్తూ ఉంటాయి. ఈ సమయం 4 నెలలు బయట తిరగడానికి, బయట ఉండడానికి అనువైన సమయం కాదనమాట. అందుకని సాధువులందరూ కూడా ఎక్కడో ఒక దగ్గర ఉంటారు, ఎక్కువగా వాళ్ళకి గృహస్థులు ఆశ్రయం ఇచ్చి
వాళ్ళకి కావలసినవన్నీ కూడా, వాళ్ళకి కావలసినవి ప్రసాదమైనా ఉండడానికైనా వాళ్ళకి కావలసిన కనీస అవసరాలు గృహస్థులందరూ కలిసి చూసుకునేవారు. అప్పట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సన్యాసులు భక్తులు ఎక్కువగా ప్రచారం చేసేవాళ్ళు భగవంతుడి యొక్క భక్తిని 4 నెలల సమయం ఏదో ఒక గృహస్థుడి ఇంట్లో ఉండడం ఎక్కువగా చేసేవారు. అదే విధంగా మనకి చైతన్య మహాప్రభు, చైతన్య మహాప్రభు 24 సంవత్సరాల వయసులోనే సన్యాస దీక్ష తీసుకున్నారు. తీసుకున్న తరువాత ఆయన వాళ్ళ యొక్క తల్లిగారి యొక్క కోరిక మేరకు పూరి క్షేత్రంలో, పూరి క్షేత్రం పురుషోత్తమ ధామంలోనే ఉంటూ ఉన్నారు. ఆ తరువాత చైతన్య మహాప్రభు నిర్ణయం చేసుకున్నారనమాట, నేను దక్షిణ భారతదేశ యాత్రకి వెళ్తాను, నాతో పాటు ఎవరిని రావద్దు అని ఎవరిని తీసుకోకుండా వెళ్తారు. కానీ ఆ సమయంలో అందరు భక్తుల కోరిక మేరకు కేవలం ఒక్క భక్తుణ్ణి మాత్రం ఇచ్చి ఆయనతో పంపిస్తారు. ఆయన తీసుకొని ఆయన దక్షిణ భారతదేశ యాత్ర మొత్తం కూడా పూర్తి చేస్తారనమాట. అలా చాతుర్మాస్య సమయం వచ్చింది. ఆ సమయం వచ్చినప్పుడు ఆయన ముందుగా రామానందరాయన్ని కలుసుకొని ఆయనతో పాటు ఎంతో సమయాన్ని గడుపుతారు. అక్కడి నుంచి అప్పుడు వెళ్తారు శ్రీరంగపట్నానికి. ఎప్పుడైతే శ్రీరంగానికి వెళ్తారో, శ్రీరంగపట్టణంలో ఆయన ఆ రంగనాథుణ్ణి దర్శించుకొని ఎంతో బాగా, ఆయన ఎంతో సంతోషిస్తారనమాట. రంగనాథుణ్ణి దర్శించుకొని ఎంతో బాగా కీర్తన చేస్తారు. అయితే ఆయన కీర్తన చేస్తుంటే మహాప్రభు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా కొద్ది సమయంలోనే ఆ మహాప్రభువుకి పూర్తిగా కనెక్ట్ అవుతారనమాట. వాళ్ళందరూ కూడా కనెక్ట్ అయ్యి మహాప్రభు చెప్పేది విని, ఆయన కీర్తన విని అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ఒక్కళ్ళు కూడా కీర్తన చేయడం ప్రారంభిస్తారు. ఆయన చేసే కీర్తన, ఆయన యొక్క నృత్యము, ఆయన యొక్క ఆకర్షణ ఎలా ఉంది అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా, అక్కడ ఉన్న భక్తులందరూ కూడా ఆయనకు ఆకర్షించబడ్డారు. అది చూసిన అక్కడ ఒక భక్తుడు ఉన్నారు, ఆయన బ్రాహ్మణుడు, ఆయన పేరు వెంకట భట్ట. ఈయనకు అనిపించింది ఖచ్చితంగా ఈయన సామాన్యుడైతే కాదు, ఎవరు కూడా ఇంత స్వల్ప సమయంలోనే ప్రతి ఒక్కళ్ళని కూడా ఆకర్షించి వాళ్ళందరూ కూడా ఇంకా ఆయన చుట్టే తిరుగుతున్నారు, ఆయన ఏం చేస్తే అది చేస్తున్నారు, ఇది ఎవరికి కూడా సాధ్యం కాదు, ఈయన సామాన్యుడు కాదు అని ఆయన నిర్ణయం చేసుకుంటారు. వెళ్ళి చైతన్య మహాప్రభువుని వేడుకుంటారనమాట. మహాప్రభు మీరు గొప్ప భక్తులు, ఇది మీరు సన్యాసులు, ఇప్పుడు చాతుర్మాస్య సమయం, చాతుర్మాస్య సమయంలో ఎవరు కూడా ఆ సన్యాసులు భ్రమణ చేయరు, అంటే ఎక్కడ కూడా వెళ్ళరు, తిరగరు, కాబట్టి మీరు ఒక ప్రదేశంలోనే ఉండాలి, కాబట్టి అది మా ఇంటికి వచ్చి మమ్మల్ని పావనం చేయండి అని వెంకటపట్ట వేడుకుంటారనమాట. ఆయన అడిగే విధానము, ఆయన భక్తిని చూసి వెంటనే చైతన్య మహాప్రభు ప్రసన్నమయ్యి ఆ వెంకటభట్ల ఇంట్లో కూడా ఉండడానికి ఒప్పుకుంటారు. ఈ వెంకటభట్ట వీళ్ళందరూ కూడా రంగనాథుడి యొక్క భక్తులు. ఆ తరువాత సమయంలో చైతన్య మహాప్రభు అక్కడ ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా, ఆయన అన్నగారు కూడా ఉన్నారండి, ఆయన ప్రబోధానంద సరస్వతి, వీళ్ళందరూ కూడా చైతన్య మహాప్రభు యొక్క శుద్ధ భక్తులు అనమాట, కృష్ణుడి యొక్క భక్తులు. ఇప్పుడు చైతన్య మహాప్రభు వచ్చారు కాబట్టి వాళ్ళందరూ కూడా పార్షదులు చైతన్య మహాప్రభుతో పాటు వచ్చారు. అయితే వీళ్ళందరూ కూడా రంగనాథుడి యొక్క భక్తులైనటువంటి వీళ్ళని చైతన్య మహాప్రభు కృష్ణ భక్తులుగా మార్చేస్తారు. ఏ విధంగా అంటే నిజమే, మీరందరూ కూడా రంగనాథుడి యొక్క భక్తులు, రంగనాథుడు విష్ణు యొక్క ఆరాధన ఎంతో ముఖ్యమైనది, ఎంతో ఉన్నతమైనది, కానీ కృష్ణ భక్తి అనేది అంతకంటే ఉన్నతమైనది, ఇంతకంటే ఉన్నతమైన భక్తి అనేది లేదు అని చైతన్య మహాప్రభు కృష్ణ, రాధాకృష్ణ యొక్క భక్తిని గురించి వాళ్ళకి వివరిస్తారు. అక్కడ ఉన్న 4 నెలల సమయంలో కూడా మహాప్రభు ఉదయం నుంచి నైట్ వరకు ఎప్పుడు కూడా కీర్తన చేయడము, కృష్ణ కథను చెప్పడం, కీర్తన చేయడము, కృష్ణ కథను చెప్పడం, ఇంకా అదే అనమాట. ఏ గదిలో ఉన్న ఈ గది ఆ గది ఆ గది ఏ గదిలో ఉన్నా అదే చేసేవారు. అయితే అక్కడ మహాప్రభు ఎక్కడికి వెళ్ళినా కానీ వెంటనే అందరూ చూసి ఆయన ఆకర్షింపబడేవారు, ప్రతి ఒక్కళ్ళు ఆయన సాంగత్యం కావాలని కోరుకునేవారు. అలానే అక్కడ ఉన్నప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో ఉన్నది వెంకట భక్త ఇంట్లో, కానీ ప్రతిరోజు కూడా ఎవరో ఒకళ్ళు మధ్యాహ్నం భోజనానికి పిలిచేవారు మహాప్రభుని.
అలా భక్తులందరూ పిలుస్తుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళేవారు అనమాట. ప్రతి ఒక్కళ్ళ భక్తుల ఇంటికి వెళ్ళినప్పుడు వెళ్ళిందేమో ఒకళ్ళింటికి, కానీ అందరు భక్తులు వాళ్ళ ఇంటికి వచ్చేవారు మహాప్రభుని చూడడానికి, ఆయన ఏం చెప్తారు, ఆయన కీర్తన వినడానికి, ఆయన కథ వినడానికి. అలా మహాప్రభు అక్కడ ఉన్న సమయంలో అందరికీ కూడా ఆయన సాంగత్యాన్ని ఇచ్చారు. ఆ సమయంలో ఈ వెంకట భట్ట యొక్క పుత్రుడు ఎవరు అంటే గోపాల్ భట్ట గోస్వామి. ఈయనెవరు? షడ్గోస్వామిలలో ఒకరు. మనకి షడ్గోస్వామిలలో ఒకరు ఎవరు అంటే గోపాల్ భట్ట గోస్వామి. ఈయన చాలా చిన్న పిల్లవాడు. ఆ సమయంలోనే చైతన్య మహాప్రభుకి స్వయంగా సేవ చేసే భాగ్యం కలిగింది. ఆయన చిన్న పిల్లవాడు కాబట్టి ఏవైనా సరే చిన్న చిన్న సేవలు మహాప్రభుకి ఏది కావాలో అవన్నీ చూసుకుంటూ ఉండేవాడనమాట. అలా మహాప్రభు చెప్పే కథలను అన్నింటినీ కూడా అందరు కూడా వింటూ ఉన్నారు. అలా ఈ వెంకట భట్ట కూడా, ఈ గోపాల్ భట్ట గోస్వామి కూడా వింటూ ఉన్నారనమాట. అప్పుడు మహాప్రభుతో గోవింద ఉన్నారు, గోవిందదాస్. ఈ గోవిందదాస్ ఎవరు అంటే చాలా చాలా గొప్ప భక్తుడు. ఎప్పుడైనా చెప్పానా మాతాజీ గోవిందుడి యొక్క కథ, గోవిందదాస్ గురించి? ఒక్క నిమిషం చెప్పుకుందాం. ఈ గోవిందదాస్ ఎవరంటే ఈయన కూడా మాయాపూర్ సమీపంలోనే ఉండేవాడు అనమాట. ఆయన యొక్క భార్య ఏ విధంగా ఉండేదంటే కొంచెం గయ్యాలి. ఆయన ఏం చేసినా కానీ ఇంకా ఆమె సంతృప్తి చెందడం లేదు. నువ్వు కుటుంబాన్ని సరిగ్గా చూసుకోవడం లేదు అని ఊరికే ఆయన్ని ఏదో ఒక విధంగా విసిగిస్తూ ఉండేది, తిడుతూ ఉండేది. ఒకరోజు ఏం చేసింది, నువ్వు సరిగ్గా కుటుంబాన్ని సరిగ్గా చూసుకోవట్లేదని బాగా కోపంతో తిట్టిందనమాట. ఆ కోపంతో ఈ గోవింద ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత మహాప్రభు దగ్గరికి వెళ్ళాడనమాట. మహాప్రభువుని చూస్తూ అక్కడ ఆయనకు సేవ చేస్తూ ఆయనతోనే ఉంటున్నాడు. అలా మహాప్రభు కూడా గోవిందని తన యొక్క దాసుడుగా ఆయన ఇంట్లోనే ఉంచుకున్నారు. అలా ఈ గోవిందదాసు మహాప్రభువుతోని ఆయన ఎప్పటి నుంచి అంటే సన్యాసం తీసుకోక ముందు నుంచి కూడా గోవిందదాసు మహాప్రభువుతోనే ఉన్నారు. చివరి వరకు కూడా మహాప్రభువుతో ఉన్నది, మొదటి నుంచి చివరి వరకు ఏ సమయంలో అయినా ఉన్నది గోవిందదాసే అనమాట. తర్వాత మహాప్రభు యొక్క లీలల్ని గోవిందదాస్ కూడా కొన్ని పుస్తకాల రూపంలో రాసి ఉంచుతాడు. అలా గోవిందదాసు గోపాల్ భట్టకి చెప్తున్నారనమాట, ఇప్పుడు మహాప్రభువు నువ్వు ఇలా చూస్తున్నావు కానీ మహాప్రభు చిన్నప్పుడు ఎన్నో అల్లరి పనులు చేసేవాడు, ఎంత అల్లరి చేసేవాడు అని ఆయన యొక్క మహాప్రభు యొక్క బాల్య లీలలను అన్నిటినీ కూడా గోవిందదాసు గోపాల్ భట్ట గోస్వామికి చెప్పారు. అదొక్కటే కాకుండా మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, మహాప్రభువు సన్యాసం తీసుకోక ముందు అంటే గురువు దొరక్క ముందు ఆయన ఏం చేసేవారంటే ఆయన సంస్కృత పండిత్, సంస్కృతము వ్యాకరణము తత్వశాస్త్రము తర్కించేవాడు, బాగా తర్కించేవాడు. అందరితో తర్కం చేసేవాడు. ఎంతగా తర్కించేవాడు అంటే ఇప్పుడు మహాప్రభు ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడేవాడు, మాట్లాడి ఆయన ఎదుటి వాళ్ళని ఓడించేవాడు. అయితే ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడాలనుకుంటారో, వాళ్ళు ఎదుటి పక్షం వాళ్ళు కదా, ఆ తర్వాత వెంటనే ఆ ఎదుటి పక్షం వాళ్ళ తరపున మాట్లాడి అప్పుడు కూడా మళ్ళీ ఇవతలి వాళ్ళని ఓడించేవాడు అనమాట. అంటే ఆయన ఎవరి వైపు ఒక ఒక విషయానికి రెండు రెండు వైపులా ఉంటే, నాణానికి రెండు వైపులా ఉంటే రెండు వైపులా వాదించి అందరినీ ఓడించేవాడు అనమాట. మహాప్రభువుతోని తర్కం చేసే వాళ్ళే లేరు, అంత గొప్పవాడు అని ఆయన యొక్క బాల్య లీలలను అన్నిటినీ కూడా చెప్పాడు. ఆ సమయంలో చైతన్య మహాప్రభు ఎంత అందంగా ఉన్నాడు, గోల్డెన్ అంటే బంగారు వర్ణంతో ఎంతో అందమైన జుట్టు. మనకు చైతన్య మహాప్రభు యొక్క కురులు ఎంత అందంగా ఉండేయంటే ఆయన సన్యాసం తీసుకున్నప్పుడు ఆయన జుట్టు తీసేస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా బాధపడ్డారనమాట. మనకి నవదీపు మనకు ధామ్కి వెళ్ళినప్పుడు చైతన్య మహాప్రభు యొక్క సన్యాసానికి ముందు ఎక్కడైతే ఆయనకి గుండు చేశారో ఆ ప్రదేశం కూడా ఉందన్నమాట. అక్కడ ఇంక ఇదంతా విన్న తర్వాత గోపాల భట్ట గోస్వామికి అనిపించింది, అయ్యో నేను ఒక్కటి కూడా చూడలేదే, ఒక్కటి చూడలేకపోయాను అని చాలా మనసులోనే ఆలోచిస్తూ ఆలోచిస్తూ మదన పడుతూ ఉన్నాడు. అప్పుడు స్వయంగా చైతన్య మహాప్రభు ఈ గోపాల్ భట్ట గోస్వామికి కలలో దర్శనమిచ్చి ఆయన విన్న లీలలన్నీ కూడా దర్శనం చేసుకున్నాడు.
ఆయన యొక్క రూపాన్ని చూశాడు, సన్యాస దీక్షకు ముందు ఆయన ఎలా ఉన్నాడో చూశాడు. ఆ తర్వాత ఆయన కూడా ఏడుస్తున్నాడు అనమాట, నువ్వు ఎంత అందంగా ఉన్నావో, నీ జుట్టు ఎంత బాగుంది, నువ్వు ఎందుకు సన్యాసం తీసుకున్నావు అసలు అని ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు చైతన్య మహాప్రభువే ఆయనకి చెప్తారనమాట, ఇదంతా కూడా నేనందరికీ కూడా హరినామం యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి వచ్చాను. హరినామం యొక్క గొప్పతనాన్ని ప్రచారం చేయడమే నా లక్ష్యం. ఇక ముందు భవిష్యత్తులో నువ్వు కూడా ఇందులో భాగం పంచుకుంటావు అని చెప్తారనమాట. మనకి గోపాల్ భట్ట గోస్వామి ఏ విధంగా అంటే, చైతన్య మహాప్రభువు చాతుర్మాస్యం పూర్తి చేసుకొని ఆయన మళ్ళీ వెళ్ళిపోయే సమయంలో ఈ గోపాల్ భట్ట గోస్వామి ఎంతో ఏడుస్తాడు, ఎంతో బాధపడతాడు. నేను ఇప్పుడే నేను మీతో వచ్చేస్తాను, నన్ను తీసుకుని వెళ్ళిపోమ్మని ఏడుస్తాడు అనమాట. అని మహాప్రభు ఒప్పుకోరు, ఇప్పుడు కాదు, నీకు ఇంకా కాస్త సమయం ఉంది, నీ తల్లిదండ్రులకి సేవ చేయి, ఆ తర్వాత వద్దు కానీ అని. ఆ తర్వాత మహాప్రభు యొక్క ఆశీర్వాదం వచ్చే వరకు తల్లిదండ్రుల యొక్క సేవ చేసుకుంటూ, ఆ తల్లిదండ్రులు ఆ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాతనే గోపాల్ భట్ట గోస్వామి మళ్ళీ మహాప్రభు దగ్గరికి వెళ్తారనమాట, మహాప్రభు సేవ చేసుకుంటారు. అయితే ఎప్పుడైతే మహాప్రభు దగ్గర ఉండి ఆ పూరి క్షేత్రానికి వెళ్ళి అక్కడే ఉంటూ ఉంటారు, మహాప్రభు ఆయన దగ్గర ఉండే ఈ సన్యాస దండ అలాంటివి కొన్ని ఆయనకి బహుమతిగా ఇస్తారనమాట గోపాల్ భట్ట గోస్వామికి. గోపాల్ భట్ట గోస్వామి ఎంత శుద్ధ భక్తుడంటే, ఆయన అలా అప్పట్లో మనకి నేపాల్ వరకు కూడా మొత్తము భారతదేశంలో భాగంగా ఉండేది, అలా ఆయన మొత్తము ఆయన ప్రచారంలో భాగంగా నడుచుకుంటూ నేపాల్ వరకు వెళ్తారనమాట. ఒకసారి వెళ్ళినప్పుడు అక్కడ నేపాల్లో గండకీ నదిలో ఆయన స్నానం చేసే సమయంలో ఆయన యొక్క కమండలంలోకి అంటే గండకీ నదిలోంచి శాలిగ్రామ శిలలు ఆయన కమండలంలోకి వచ్చేస్తాయన్నమాట. కమండలంలోకి వస్తే ఆయన చూస్తాడు, చూస్తే శాలిగ్రామ శిలలు ఉన్నాయి. అమ్మ నేను ఒక సన్యాసిని, నేనెలా వీళ్ళకి ఆరాధన చేయగలను, అమ్మో నాకు చేత కాదని ఏం చేస్తాడు, వాటిని మళ్ళీ నదిలోకి వేసేస్తాడు. నదిలోకి వేసేస్తే ఆ శిలలు మళ్ళీ వస్తాయి ఈయన దగ్గరికి, మళ్ళీ నదిలోకి వేస్తాడు, మళ్ళీ వస్తాయి, ఎన్నిసార్లు వేసినా కానీ వస్తూనే ఉంటాయి. అప్పుడు ఆయన నిర్ణయం చేసుకుంటాడు అనమాట, ఓకే అయితే నేను వీడికి సేవ చెయ్యాలి అని కోరుకుంటున్నాడు భగవంతుడని తీసుకొని వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆయనకి మళ్ళీ అనిపిస్తుంది, నేను సేవ చెయ్యలేను, నాకు అంత అర్హత లేదు అని. మళ్ళీ నేపాల్కి వెళ్తాడండి, గండకీ నదికి అంత దూరం వెళ్ళి అక్కడ మళ్ళీ వేయడానికి ప్రయత్నం చేస్తే అవి మళ్ళీ వస్తాయన్నమాట. అప్పుడు తీసుకొని వచ్చి వాటిని బృందావనంలో సేవ చేస్తూ ఉంటాడు గోపాల్ భట్ట గోస్వామి. అలా ఆయన 7 శాలిగ్రామ శిలలు ఉంటాయి ఆయన దగ్గర, వాటికి సేవ చేస్తూ ఉంటే ఈ బృందావనంలో ఇప్పుడు కూడా ఎక్కువగా భక్తులే ఉంటారండి. అప్పట్లో అయితే అందరూ భక్తులే ఉండేవారు, బృందావనంలో అభక్తులు ఎవరు ఉండేవారు కాదు, ప్రతి అందరూ మందిరంలో కృష్ణుడు సేవ చేస్తూ ఉండేవారు. అందరికి ఎన్నో వేల మందిరాలు ఉన్నాయి బృందావనంలో, 5,000 కృష్ణ మందిరాలు ఉన్నాయి. అవి ఒక్కటే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా అక్కడ విగ్రహాలు ఉండేవి. అయితే ఒక మార్వాడి వచ్చి మీ దగ్గర ఉండే ప్రతి ఒక్క కృష్ణ శ్రీకృష్ణ భగవానుడికి మీరు అలంకరణ చేసుకోండి అని చెప్పి వస్త్రాలని ఆభరణాలని ఇస్తున్నాడు అనమాట విగ్రహాల కోసం. ఆయనకు చూస్తే అనిపించింది, నా దగ్గర ఒక విగ్రహమే లేదే, నేను వీటిని తీసుకొని ఏం చేసుకోను, నేను ఎలా అలంకరిస్తాను అనుకుంటాడు. ఆ విధంగా ఆ తర్వాత ఆయన వింటాడు అనమాట, అప్పుడు నరసింహ చతుర్దశి. నరసింహ చతుర్దశిలో నరసింహస్వామి భక్తుడైన ప్రహ్లాదుడు కోరుకోగానే స్తంభంలోంచి నరసింహస్వామి ఆవిర్భవించారు. మరి అలాంటిది భక్తితో వేడుకుంటే స్తంభంలోంచి నరసింహస్వామి వచ్చాడు, కానీ మరి నా శాలిగ్రామ శిలలకి ఒక రూపమే లేదే, నేనెలా అలంకరించాలి అని మనసులో అనుకొని పడుకొని నిద్రపోతాడు. ఎక్కడుంటాడండి ఆయన, ఎక్కడో ఏదో ఒక చెట్టు కిందే ఉంటాడు, ఆ చెట్టుకి తగిలిచ్చి పడుకొని నిద్రపోతాడు. ఉదయమే లేచి స్నానం చేసి వచ్చి చూసే లోపల మొత్తం ఉన్న శాలిగ్రామాల్లో ఒక శాలిగ్రామం కనిపించదు. ఆ తర్వాత ఆ శాలిగ్రామమే రాధారమణ్లాగా మారిపోతుంది అనమాట. రాధారమణి ఎంత ప్రత్యేకమైన విగ్రహం అంటే,
రాధా దామోదరు, రాధా గోపీనాథు, వీళ్ళందరూ ఏ విధంగా, రాధా గోపీనాథు, రాధా గోవిందజీ, ఈ మూడు విగ్రహాలు ఏ విధంగా ఉంటాయో ఒక దాంట్లోనేమో పాద పద్మాలు, ఆయన ముఖ వచ్చస్సు, ఆయన యొక్క ఛాతి, అవన్నీ కలిపి రాధారమణ్లాగా రూపుదాలుస్తుంది అనమాట. ఇది రాధారమణ్లో ప్రత్యేకత ఏమిటి అంటే, ఆయనకి ఏదైనా నచ్చింది అనుకోండి, ఎవరు చేసిన సేవ కానీ భోగ కానీ ఏదైనా నచ్చితే ఆయనంతటా ఆయనే నవ్వుతాడు. నవ్వినప్పుడు ప్రత్యేకంగా రాధారమణి యొక్క పళ్ళు కనిపిస్తాయన్నమాట. ఎలా ఉంటాయంటే చిన్న చిన్నగా చిన్న చిన్న మల్లె మొగ్గల్లాగా ఉంటాయి. మనకి రాధారమణ విగ్రహాలు ఎప్పుడైనా మనకి యూట్యూబ్ లో కనిపిస్తే చూడండి, అందులో కొన్ని విగ్రహాలకేమో చిరునవ్వు నవ్వుతూ ఉంటాడు, ఆయన చిన్న చిన్న ముత్యాల లాంటి పళ్ళు కనిపిస్తూ ఉంటాయి, కొన్నిట్లోనేమో ఏం నవ్వడనమాట. మనకు అక్కడికి టెంపుల్కి వెళ్తే కూడా వాళ్ళు పిక్చర్ చూపిస్తారు రాధారమణ నవ్వినప్పుడు నవ్వనప్పుడు ఏ విధంగా భేదం ఉంటుంది అని. అంత అందమైన చిన్న విగ్రహం అనమాట రాధారమణ. అలా అప్పుడు ఆయన కూడా వెళ్ళి అడుగుతాడు, నాకు విగ్రహాలు ఉన్నాయి ఇప్పుడు నాకు కూడా ఇవ్వండి అని. మంచిగా ఆయన వస్త్రాలు ఆభరణాలన్నీ తీసుకుని వెళ్ళి రాధారమణ్ణి అలంకరించుకుంటాడు అనమాట. ఎప్పుడైతే గోపాల్ భట్ట గోస్వామి చాతుర్మాస్యంలో చైతన్య మహాప్రభువుని సేవించాడు, అందుకని అంత గొప్ప భక్తుడయ్యాడు. స్వయంగా భగవంతుడే ఆయన్ని కోరుకొని ఆయన ఆరాధించాలని ఆయన దగ్గరికి వచ్చారు. మనము మనం తెచ్చుకుంటాం విగ్రహం మాకు కావాలి మా ఇంట్లో ఉండాలని, ముందు ఎంతో ఆసక్తి ఉంటుంది కొన్ని రోజులు, ఆ తర్వాత ఆ ముందు ఉన్న ఆసక్తి కూడా ఉండదు విగ్రహారాధనలో. మనకి విగ్రహాలంటే వాళ్ళు స్వయంగా దేవుడు అక్కడే ఉన్నాడు అని భావించేవారు, అంత గొప్పగా విగ్రహారాధన చేసేవారు. మనము మన కళ్ళ ముందు విగ్రహం కనిపిస్తూ ఉన్నా అందులో మనని భగవంతుణ్ణి చూడలేకపోతున్నాం, అందుకనే మనం ఏం చేస్తున్నాము, ఏదో దేవుడికి పూజ చేస్తే ఎలా పూజ చేస్తాము, త్వర త్వరగా పూజ చేయాలని ఫాస్ట్ ఫాస్ట్ గా పూజ చేసి ఆ ఏదో దొరికింది మనకి వీలైంది ఏదో చేసి పెట్టడము, అయిపోయింది పూజ అలా అనుకుంటున్న, కానీ వాళ్ళు అలా భావించేవారు కాదనమాట. అందుకని మనం చూస్తే ఈ రూప గోస్వామి దగ్గరికి స్వయంగా భగవంతుడే వస్తాడు, ఆయనే వచ్చి రూప గోస్వామి దగ్గర ఉంటారు. ఎందుకంటే నేను చూసుకోలేను స్వామి, నేను చూడలేను అని చెప్పినా కానీ, లేదు నువ్వు ఎలా చూసినా పర్వాలేదు, ఎలా చూసినా పర్వాలేదు, నీ దగ్గరే ఉంటాను. ఆయన ఏం చేస్తాడంటే రూప గోస్వామి బయటకు వెళ్ళి భిక్షాటన చేసుకొని వస్తాడు. భిక్షాటన చేసుకుంటే ఎలా ఉంటుందండి, చాలా మంచిగా వేడి వేడిగా మంచిగా చేసి పెడతారు అందరూ, ఏదో ఒకటి మిగిలిపోయినాయో ఎండిపోయినాయో చపాతీలు కూడా పెడతారు కొన్నిసార్లు. ఏ కొంతమంది ఏమో మిగిలిపోయిన కొంచెం పిండి పెడతారు, ఉప్పు లేకుండా కారం లేకుండా కేవలం ఆ చపాతీల్ని తీసుకొచ్చి ఆయన దేవుడికి భోగ సమర్పిస్తూ ఉండేవాడు అనమాట. అలాంటప్పుడు భోగ సమర్పిస్తూ ఉంటే ఒకరోజు అడిగాడు భగవంతుడు, ఇందులో ఉప్పు లేదయ్యా నాకు ఉప్పు కావాలి అని. అప్పుడు రూప గోస్వామి అంటారన్నమాట, నేను నీకు ముందే చెప్పాను నా దగ్గర ఏమీ ఉండదని, అయినా నా దగ్గరకు వచ్చావు, వచ్చి ఇప్పుడు ఉప్పు కావాలంటున్నావు, నేను ఎక్కడి నుంచి తీసుకురాను ఉప్పు అంటే, ఎలా మనం పిల్లల్ని అడుగుతాను చూడండి. కదా అంటే పడేకుంటాను అయితే పడేస్తావు అనేసి ఇట్లా చెయ్యి ఇట్లా విడి చేసినందుకు ఆమె తాము కింద కోసం నన్ను కింద పడేస్తుందని ఎడుతుంది. నాకు నేను ఉప్పు లేదు అని చెప్తే నువ్వు ఉప్పు కావాలని అడుగుతున్నావు, నేనేం చేసేది, నీకు ఏమేం కావాలో ఉప్పు కావాలంటే నీ ఏర్పాటు నువ్వే చేసుకో అని చెప్తాడనమాట. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, అక్కడికి అదే ప్రదేశంలోకి ఒక భక్తుడు వస్తాడు, ఆయన ఉప్పు వ్యాపారం చేస్తున్న ఒక వ్యాపారి. ఆ వ్యాపారికి ఓడ అనేది కలవట్లేదు, నడవట్లేదు, ముందుకు నడవట్లేదు, సముద్రంలో అక్కడ చిక్కుకొని పోయింది అనమాట. అప్పుడు ఏం చేస్తాడంటే ఆయన వచ్చి ఏం చేయాలి నేను అని మదన పడుతూ ఉంటే స్వయంగా భగవంతుడు యొక్క చిన్న బాలుడి రూపంలో వస్తారు. వచ్చి అక్కడ చెట్టు కింద ఒక ఒక స్వామి ఉన్నారు, నువ్వు వెళ్ళి ఆయన అడుగు, ఆయన నీకు సహాయం చేస్తారని. ఆయన వచ్చి అడుగుతారనమాట, నాకు చిన్న పిల్లవాడు చెప్పాడు నాకు ఈ విధమైన కష్టం వచ్చింది, మీరు సహాయం చేయండి అని. నేనేం సహాయం చేస్తాను, నేనేం చేయలేను, అవి అక్కడ ఉన్నారు కదా కృష్ణుడు, ఆయన్ని అడగండి, ఆయనే మీకు ఏదైనా సహాయం చేస్తారు. అయితే వెళ్ళి ఆయన్నే అడుగుతారు, వెంటనే ఆయన సమస్య సాల్వ్ అవుతుంది, అందులో చిక్కుకున్న పడవ దానంతట అదే బయటికి వస్తుంది, ఆయన మంచిగా వెళ్ళగలిగారనమాట.
అప్పుడు ఆయన వచ్చి అడుగుతారు రూప గోస్వామిని, ఏమిటి అంటే మీ యొక్క కరుణ వల్లే నేను నా వ్యాపారం మంచి జరిగింది, నాకు ఎంతో లాభం వచ్చింది, అందుకని నేను మీ విగ్రహాలకి మందిరాన్ని కట్టిస్తాను అని. అలా రూప గోస్వామి ఆరాధించే మనకి విగ్రహాలకి మందిరాన్ని నిర్మిస్తాడనమాట ఆయనే, అదే రాధా దామోదర్ విగ్రహం. అలా మనకి వాళ్ళు ఎలా ఆరాధించేవారు, అందుకనే చూడండి బృందావన్ మొత్తము కూడా గోస్వాములు ఆరాధించిన విగ్రహాలే, బృందావన్ మొత్తం కూడా వాళ్ళు విగ్రహాలని స్వయంగా భగవంతుణ్ణి చూసుకున్నట్టు చూసుకునేవారు. వాళ్ళు ఎప్పుడు కూడా భక్తులని సేవించేవారు, మనకి విధి విధానాలన్నీ పాటించేవారు. వాళ్ళకి చాతుర్మాస్యం మనకండి, వాళ్ళు ఏ విధంగా మనం చాతుర్మాస్యంలో చెప్పుకుంటామో అవన్నీ కూడా వాళ్ళు ప్రతిరోజు ప్రతిరోజు పాటించేవారు వాళ్ళు. అయితే ముఖ్యంగా మనం ఈరోజు ఏం చెప్పుకుంటున్నాం, వెంకట భట్ట గోస్వామి యొక్క కొడుకు గోపాల భట్ట గోస్వామి చాతుర్మాస్యంలో చైతన్య మహాప్రభువుని సేవ చేయడం వల్ల తర్వాత శుద్ధ భక్తుడిగా మారిపోయాడు. మనము ఇంకా ఈ చాతుర్మాస్యం యొక్క లీలల్ని చెప్పుకోవాలి అంటే మనకి చైతన్య చరితామృతంలో ఎక్కువగా ఉన్నాయన్నమాట. చైతన్య చరితామృతం మొత్తం భక్తుల యొక్క కథలే. చైతన్య చరితామృతం మనకి భక్తిలో పిహెచ్డి లాంటిదన్నమాట. అది ఏ విధంగా అంటే ఇప్పుడు మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడండి, భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అసలు ఒక వ్యక్తి ఒక జీవాత్మ యొక్క లక్ష్యం ఏమిటి, ఒక జీవాత్మకి భగవంతుణ్ణి చేరుకోవాలి అంటే అసలు ఏది ఉత్తమమైన మార్గమో అది మనకి చెప్తారు భగవద్గీతలు. భాగవతంలో దాన్ని ఆచరించి చూపించిన భక్తుల గురించి మనం తెలుసుకుంటాం. ఇంకా చైతన్య చరితామృతంలో అయితే అటువంటి భక్తుల యొక్క భావన మరియు భగవంతుడి యొక్క భావన, అసలు భగవంతుడు ఏం కోరుకుంటాడు, భగవంతుడి మనసులో ఏముంటుంది, దాన్ని ఏ విధంగా భక్తులు అర్థం చేసుకొని ఆచరిస్తారు అనేది మనకి చైతన్య చరితామృతం మొత్తం కూడా భక్తుల గురించే ఉంటుందన్నమాట. అయితే చైతన్య చరితామృతంలో మనకి చాతుర్మాస్యంలో ముఖ్యంగా ఆయన పూరి ధామంలోనే నివాసం ఉంటారు కదా, అయితే పూరి ధామంలో ఆయన ఉంటున్నారు ఆ సమయంలో ఈ మాయాపూర్లో ఉండే వాళ్ళందరికీ కూడా మహాప్రభువు దూరం అయిపోయారు. అందుకని ఏం చేస్తారంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పూర్తిగా సంవత్సరంలో 8 నెలలేమో వాళ్ళు నవదీప్ ధామ్లో ఉంటారు, మిగిలిన 4 నెలలు ఈ చాతుర్మాస్యమునికి ముందు మనకి రథయాత్ర ప్రారంభం అవుతుంది. ఆ రథయాత్ర సమయానికల్లా అందరు కూడా ఈ నవద్వీప్ నుంచి మొత్తం అందరు కూడా కాలినడకన పూరి క్షేత్రానికి వచ్చేవారనమాట. పూరి క్షేత్రానికి ఇక్కడికి వచ్చి ఇక్కడ 4 నెలలు ఉండి రావడానికి వాళ్ళకి నడకతో రావాలి కదండి, 1 నెల పడుతుంది, ఇక్కడ 4 నెలలు ఉంటారు, మళ్ళీ వెళ్ళడానికి ఇంకొక నెల, అంటే 6 నెలలు చైతన్య మహాప్రభు యొక్క ధ్యానంలోనే ఉంటారు, ఇంకొక 6 నెలలే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేవారు. అలా ప్రతి చాతుర్మాస్యానికి కూడా అందరు మాయాపూర్ నుంచి వచ్చేవారు. మాయాపూర్ నుంచి వాళ్ళందరూ వచ్చినప్పుడు చైతన్య మహాప్రభువు వాళ్ళతో అంటారనమాట, ఏమని, ఎందుకు మీరు ఇంత కష్టపడి ప్రతి సంవత్సరం 4 నెలలు వస్తారు అని చైతన్య మహాప్రభు వాళ్ళ యొక్క ప్రేమని చూసి ఆయన కంటతడి పెట్టుకుంటారనమాట, రోధిస్తూ అడుగుతారు ఎందుకు ఇంత కష్టపడి వస్తున్నారు నా కోసం, అలానే మీరు రాకపోతే నేను కూడా ఉండలేను అని చైతన్య మహాప్రభు మళ్ళీ ఆ వచ్చిన మళ్ళీ మాయాపూర్ నుంచి వచ్చిన భక్తులందరూ కూడా ఒకరి కోసం ఒకళ్ళు ఏడుస్తారనమాట. ఎంత భక్తిభావం అంటే భగవంతుడు ఎంత భక్తిభావం భక్తుల మీద భక్తులు భగవంతుడి మీద చూపిస్తున్నారో అంతే భక్తిభావము అంతే అంటే ప్రేమని భగవంతుడి మీద కూడా భక్తుల మీద చూపించేవాడు. వాళ్ళు రాగానే అన్ని ఏర్పాట్లు చేసేవారనమాట, మహాప్రభు పేరు పేరున ప్రతి ఒక్కరిని పలకరించి ఆయన ఎక్కడ మాయాపూర్లో ఆయనకి సార్వభౌమ భట్టాచార్య అక్కడ ఉన్న రాజుగారిని అడిగి ఒక స్థానాన్ని ఏర్పాటు చేస్తారు, అది గంభీర, అక్కడనే మహాప్రభు నివాసం ఉండేవారు. ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఉండే ఇంటికి గంభీరకు ఆహ్వానిస్తారు, ఆహ్వానించి అందరి పేరు పేరున పలకరించి వాళ్ళందరికీ చెప్తారు మీరు వెళ్ళండి, వెళ్ళి అందరూ కూడా భగవంతుడి యొక్క పైన ఉండే శ్రీచక్రం ఉంటుంది కదా సుదర్శన చక్రాన్ని దర్శనం చేసుకొని రండి,
దర్శనం చేసుకొని రాగానే వాళ్ళందరికీ కూడా జగన్నాథ మందిరం నుంచి ప్రసాదం తీసుకొచ్చి సిద్ధంగా ఉంచేవాడు. అందరికి కూడా కొసరి కొసరి వడ్డించేవాడు మహాప్రభు. అందరికి ఎంత అంటే ఒక్కొక్క మనిషికి 10 మంది తినే అంత ప్రసాదాన్ని వడ్డించేవాడు. వడ్డించి తినమంటే వాళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉండేవారు అనమాట, తీసుకోకుండా, ప్రసాదం తీసుకోరు. అయితే అందరు చెప్తారు భక్తులు, మహాప్రభు మీరు తీసుకోకుండా వాళ్ళందరూ ఎలా తీసుకుంటారు? అప్పుడు అందరు కూడా మహాప్రభుని కూర్చోబెడతారు. మహాప్రభువుతోనే కలిసి అందరు కూడా జగన్నాథ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. అప్పుడు చెప్తారు మహాప్రభు, ఇప్పుడు వెళ్ళండి అందరు సముద్ర స్నానానికి. ముందు ఏం పెట్టారు? వచ్చిన వాళ్ళందరికీ దర్శనానికి పంపించలేదు, స్నానం చేయమలేదు, ముందుగా ప్రసాదం. జగన్నాథుడి యొక్క ప్రసాదం ఎంత ముఖ్యమైందంటే మనం ఏమీ చేయవలసిన లేదు, ముందు ప్రసాదం తీసుకోవడమే. అప్పుడు కూడా అండి, మేము మొన్న వెళ్ళాం కదా పూరి క్షేత్రానికి, వెళ్ళినప్పుడు మేము వెళ్ళే లోపే నైట్ 9 దాటిపోయింది. వెళ్ళగానే రూమ్కి వెళ్ళడము, స్నానం చేయడము, దర్శనానికి వెళ్ళడం, అవన్నీ ఏం లేదు. ముందు ప్రసాదం పెట్టేశారు అందరికి, అంటే అది నైట్ 9 అనుకోండి. ప్రసాదం పెట్టాక అందరు వెళ్ళి రూమ్కి వెళ్ళి స్నానం చేసి ఎవరికైతే భక్తులు కావాలనుకుంటారో అప్పుడు అందరు దర్శనానికి వెళ్ళారు పూరి క్షేత్రానికి, జగన్నాథుని దర్శనం చేసుకోవడానికి. అలా అందరు స్నానం చేసిరా అండి, ఇప్పుడు మనం అందరం వెళ్ళి జగన్నాథుని దర్శనం చేసుకుందాం. వెళ్ళి అందరు జగన్నాథుని దర్శనం చేసుకొని బయటికి రాగానే స్వయంగా చైతన్య మహాప్రభు భక్తులందరూ కలిసి అక్కడ సంకీర్తన చేస్తారనమాట. ఆ సంకీర్తన గురించి మనం మొన్న చెప్పుకున్నాం, బేడా సంకీర్తన. ఎంత బాగా చేస్తారంటే మహాప్రభు ముల్లోకాల్లో మొత్తం కూడా ప్రతిధ్వనిస్తుంది ఆ కీర్తన. ఆ నామం చూసి అందరు భక్తులు అనుకుంటారు, ఆల్రెడీ పూరి క్షేత్రం అంత భక్తులే ఉంటారు, కానీ వాళ్ళందరూ అనుకుంటారనమాట, అసలు కీర్తన అంటే ఇలా ఉంటుందా, భగవంతుణ్ణి భక్తులు ఈ విధంగా కీర్తిస్తారా అని. ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి అష్టసాత్విక వికారాలు అంటే మనకి కేవలం చెప్పుకోవడం, మనకి ఎప్పుడన్నా చూస్తే కృష్ణుని చూస్తే ఒకసారి కన్నీటి బొట్టు వస్తుందేమో, ఒకసారి ఏమన్నా రోమాలు నిలబడతాయి, అదే మనకి తెలిసింది. మీరు ఇంకా మీరు ఇంకా హై స్థాయిలో ఉండొచ్చేమో మాతాజీ, నాకు తెలిసినవైతే అవే. అలాంటిది వాళ్ళందరికీ కూడా ఎంత భక్తిలో అష్టసాత్విక వికారాలు వచ్చినాయి. ఒక్కొక్కళ్ళు కీర్తన చేస్తూ ఉంటే, నృత్యం చేస్తూ ఉంటే ప్రతి ఒక్కళ్ళని చూసి చైతన్య మహాప్రభు అబ్జర్వ్ చేస్తున్నారంట, ఎలా చేస్తున్నారని. ఎవరైనా సరిగ్గా చెయ్యకపోతే వాళ్ళతో చేపిస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రతాపరుద్ర మహారాజు చూస్తూ ఉన్నారు. ఎంత గొప్పగా ఉన్నారు ఈ భక్తులు, భక్తులు అంటే ఈ విధంగా ఉండాలి. అసలు భక్తి అంటే ఏమిటి? భక్తి యొక్క ఔన్నత్యాన్ని చెప్పడానికి వచ్చారు మహాప్రభు. ఇదంతా ఎక్కడ జరిగిందండి? ఇవన్నీ కూడా జరిగినాయి ఏ సమయము? చాతుర్మాస్య సమయంలో. ఇదే చాతుర్మాస్య సమయంలో ఇంకా నవద్వీప్ నుంచి వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా మహాప్రభు కోసము ప్రసాదాలు తీసుకొని వచ్చారు. ప్రతి ఒక్కళ్ళు అందరు ప్రసాదం తీసుకొని వస్తే ఈయన గోవింద్ ఉంటారు కదా, ఎప్పుడు మహాప్రభు పక్కన అందరి దగ్గర ప్రసాదాలు తీసుకున్నాడు. తీసుకొని అన్ని కూడా ఒక గదిలో పెడుతూ ఉన్నాడు అనమాట. పెడుతూ ఉంటే పూర్తిగా ఒక పెద్ద గది నిండిపోయింది మహాప్రభువుకు తెచ్చిన ప్రసాదాలతో. అందరు గిఫ్ట్ తెస్తున్నారనమాట. అంటే ఏమిటి, వాళ్ళు తెచ్చేది మహాప్రభు ఏం తీసుకుంటారు, ఆయన సన్యాసి, ఏమిచ్చినా తీసుకోరు, కేవలం కృష్ణ ప్రసాదమే. అందరు తయారు చేసుకుని తెచ్చిచ్చారు. ఈ గోవింద్ ఏం చేస్తున్నాడు, అందరు వస్తున్నారు, ఎప్పుడు అడిగినా ఆయన తీసుకోవట్లేదు మహాప్రభు. గోవింద మదన పడుతూ ఉన్నాడనమాట మనసులో. ఏంటి గోవింద్ అలా మదన పడుతున్నావు, ఏం ఆలోచిస్తున్నావు, ఏం చెప్పను మహాప్రభు, చాతుర్మాస్య సమయము, కానీ నేను అందరికి అబద్ధం చెప్పాల్సి వస్తుంది, అందరు తెచ్చి ప్రసాదం ఇచ్చారు, నేను తెచ్చిన ప్రసాదం తిన్నారా, నేను తెచ్చిన లడ్డు తిన్నారా, నేను తెచ్చిన కాజా తిన్నారా మహాప్రభు అని అందరు అడుగుతున్నారు. మీరేమో తీసుకోలేదు, తీసుకోలేదు, నేను ఇవ్వలేదని చెప్తే వాళ్ళందరికీ నా మీద కోపం వస్తుంది, అలా అని తీసుకున్నారని చెప్తున్నాను. ఓ అంతేనా, నీ సమస్య ఇదేనా, దానికేనా ఇంత బాధపడుతున్నావు, పద అయితే వెళ్దాం, ఎక్కడ ఉంది ప్రసాదం అని ఆ ప్రసాదం ఉన్న గది ఓపెన్ చేశారనమాట. గది నిండా ప్రసాదమే. ఇంకా ఆయన గోవింద వడ్డిస్తూ ఉన్నాడు, మహాప్రభు తీసుకుంటూ ఉన్నారు. ఒకేసారి ఇలా కూర్చున్నాడో లేదో మళ్ళీ లేవలేదు, మొత్తం గదిలో ఉన్న ప్రసాదం అంతా తినేశారు. అప్పుడు మహాప్రభు అడిగారనమాట, ఇంకా ఏమైనా ఉందా గోవింద అంటే, ఇంకేం లేదండి, ఇంకేమన్నా ఉంటే రేపు ఎవరైనా ఉంటే తెచ్చిస్తాను మీకు అని దండం పెడతారనమాట. కేవలం 20 నిమిషాలు, 24 నిమిషాలు మాతాజీ, మొత్తం
మొత్తం ప్రసాదం తినేస్తారు గదిలో ఉండేది. అయితే ఆయనకి పెడుతూ ఉంటే కొంచెం డౌట్ వస్తుంది, ఎందుకంటే అప్పటికి చాలా రోజులై, నెల రోజులు దాటిపోయింది, అందరూ తెచ్చిచ్చిన. మరి మామూలుగా అయితే ఏమవుతాయండి, ఎంత మనం కొంచెం బాగా పాడే చేసినా మాకు కొంచెం కొన్ని పాడే. పాడైపోతాయి, కానీ ఒక్కటి కూడా పాడవలేదంట, అన్ని ఫ్రెష్ గా ఉన్నాయి, అప్పుడే చేసి పెట్టినట్టు. అయితే అంతమంది ప్రసాదం తెచ్చిస్తే అందులో ఒకమైన ముఖ్యమైన భక్తుడు ఉన్నాడు, ఆయన రాఘవ పండిత్. రాఘవ పండిత్ ఎంత గొప్ప భక్తుడు అంటే, ఈయన స్వయంగా ఆ శ్రీకృష్ణ భగవానుడు మనకి బృందావన ధాంలో ఆవిర్భవించినప్పుడు ఆయనతో పాటుగా ఉన్న గోపికలు అన్నమాట, ఈ రాఘవ పండితు మరియు ఆయన చెల్లెలు, వాళ్ళు ఇప్పుడు చైతన్య మహాప్రభుకి సేవ చేయడానికి వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళు కూడా తీసుకొని వచ్చారు ఆ ప్రసాదం. అయితే అది చివరిలో పెట్టాడంట మన గోవింద. ఆయన అడిగాడు, ఇది ఎంత బాగుంది రుచి, ఎంతో అద్భుతంగా ఉంది, ఎంతో సుగంధ భరితంగా ఉంది, ఇది ఎవరు తెచ్చారు అంటే రాఘవ పండిత్ తెచ్చాడు. రాఘవ పండిత్ ఎంత గొప్ప భక్తుడు అంటే, మనకి చైతన్య మహాప్రభువు ఎప్పుడైతే మొదటిసారి పూరి క్షేత్రానికి వెళ్ళారో, అప్పుడు ఆయన భగవంతుణ్ణి చూసి ఆయన తన్మయత్వంలో మూర్చపడి కింద పడిపోతారు. అప్పుడు ఆయన చూసి సార్వభౌమ భట్టాచార్య వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తారు. ఈ సార్వభౌమ భట్టాచార్య యొక్క బంధువు రాఘవ పండిత్. ఈ సార్వభౌమ భట్టాచార్య ఏమో ఆయన అద్వైతవాది, ఈ రాఘవ పండిత్ ఏమో ద్వైతవాది, భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. అయితే ఈ సార్వభౌమ భట్టాచార్యకి రాఘవ పండితు మా చైతన్య మహాప్రభు ముందలే కృష్ణతత్వాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ సార్వభౌమ భట్టాచార్య ఫస్ట్ అర్థం చేసుకోడనమాట, ఎందుకంటే ఆయన ఎంతో గొప్ప తత్వవేత్త, ఎంతో గొప్ప భక్తుడు, కానీ ఆ తత్వంలో కొంచెం భేదం ఉంది, ఆయన అర్థం చేసుకోవడంలో భేదం ఉంది. ఎప్పుడైతే రాఘవ పండితు చైతన్య మహాప్రభువు ముందర సార్వభౌమ భట్టాచార్యకి చెప్పాలని ప్రయత్నం చేశారో, అప్పుడు రాఘవ పండిత్ కోసమని చైతన్య మహాప్రభు ఆయనని సార్వభౌమ భట్టాచార్యకి అర్థమయ్యే విధంగా చేస్తారనమాట. కృష్ణుడి గురించి కృష్ణతత్వం అర్థమయ్యే విధంగా చేస్తారు, కేవలం రాఘవ పండిత్ కోసం. రాఘవ పండిత్ భక్తుడు కాబట్టి, ఆయన బంధువు కాబట్టి ఈ కృష్ణతత్వం అర్థం చేసుకోవాలి సార్వభౌమ భట్టాచార్య అని రాఘవ పండిత్ కోరుకుంటున్నారు కాబట్టి ఆయన కోసమని సార్వభౌమ భట్టాచార్యకి చైతన్య మహాప్రభు ఆయన యొక్క షడ్భుజ రూపాన్ని దర్శనమిస్తాడు. షడ్భుజ రూపం అంటే, షడ్భుజ అంటే ఎన్ని ఎన్ని భుజాలు మాతాజీ? ఆరు ఆరు భుజాలు మాతాజీ. ఆరు భుజాలు. ఏమేం, ఎవరెవరు భుజాలు అవి చెప్పగలరా? శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, కృష్ణ చైతన్య. భగవానుడు మాతాజీ, ఆయన కృష్ణ అవును, భగవానుడి నాలుగు మాతాజీ, మళ్ళీ చైతన్య మహాప్రభు ఈరుండా. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు మరియు చైతన్య మహాప్రభు. రెండు చేతుల్లోనేమో మురళి ఉంటుంది, రెండు చేతుల్లోనేమో ధనస్సు మరియు బాణము, ఇంకొక రెండు చేతుల్లో కమండలం ఉంటుంది, ఆ తరువాత మనది ఉంటుంది కదండి దండము. ఈ షడ్భుజ రూపాన్నే మనకి శ్రీల చూసాము ప్రభుపాదుల వారు మాయాపూర్లో చూసాము. మాయాపూర్లో ఉంటుంది మొదటిసారి, అక్కడ మ్యాచ్ లెస్ గిఫ్ట్ లో ఈ షడ్భుజ రూపాన్నే ఉంచుతారనమాట మనకి శ్రీల ప్రభుపాదుల వారు. ఆ విధంగా మనకి రాఘవ పండితు చాలా గొప్ప భక్తుడు. ఈ విధంగా మనకి ప్రతి సంవత్సరము కూడా ఈ నవదీప్ ధామ నుంచి భక్తులందరూ కూడా పూరి క్షేత్రానికి వచ్చేవారు ఈ చాతుర్మాస్య సమయంలో. చాతుర్మాస్యం అంటే భక్తులందరికీ కూడా చాలా ప్రియం, వాళ్ళందరికీ అవకాశం దొరుకుతుంది అనమాట, ఒకే దగ్గర ఉండి భగవంతుణ్ణి ఆరాధించే అవకాశం. అయితే ఈ సమయంలో ఎప్పుడైతే వీళ్ళు వస్తారో వాళ్ళందరికీ కూడా చైతన్య మహాప్రభు ఎవరి మీద కృప చూపించాలనుకుంటారో వాళ్ళకు మాత్రం ఆయన ప్రసాదాన్ని ఇచ్చేవారు. మనకి భగవంతుడు మహాప్రభు కానీ కృష్ణ కానీ మనకి భక్తులు కానీ ఎవరైనా సరే కృప ఆయన చూపించాలి అనుకుంటేనే తప్ప వాళ్ళకి ప్రసాదం దొరుకుతుంది, లేకపోతే మనం ఎంత అనుకున్నా కానీ శుద్ధ భక్తుల యొక్క ప్రసాదం మనకి లభించదు. అయితే ఒకసారి ఏం జరిగిందంటే, ఫ్లైట్ లో మనకి శ్రీల ప్రభుపాదుల వారు ప్రయాణం చేస్తూ ఉన్నారనమాట. ఎప్పుడైనా కానీ శ్రీల ప్రభుపాదుల వారు ఆయనకి ఇచ్చిన
ప్లేట్లో పెట్టిన ప్రసాదాన్ని వదిలేసేవారు కాదు. ఎందుకంటే ప్రసాదం వదిలివేయకూడదు, తప్పు అని. ఎప్పుడైనా కానీ కొంచెం ఉంటే ఆ భక్తులు అక్కడ ఉన్న శిష్యులందరూ పోటీ పడి తీసుకునేవారు. ఆ రోజు ఏం జరిగింది, ఫ్లైట్లో ప్రయాణం చేస్తుంటే శృతకీర్తి ప్రభు ఆయనతోనే ఉన్నారు. మనకి ప్రభుపాదుల వారికి అక్కడ బొంగులు ఇస్తారనమాట, కొన్ని తీసుకోమని. ఆ ప్రసాదం ఇస్తే అప్పుడు ఎందుకో కానీ ప్రభుపాదుల వారు కొన్ని తీసుకొని మిగిలినవన్నీ శృతకీర్తి ప్రభుకి ఇస్తారు. ఆయన ఏం చేస్తాడు, కొన్ని కొన్ని అక్కడ ఉన్న భక్తులకు పెట్టేసి మిగిలినవన్నీ ఆయనే తీసుకోవాలి ప్రభుపాదుల వారి ప్రసాదం అని. అప్పుడు అక్కడికి ఒక హెయిర్ హోస్టెస్, ఫ్లైట్ లో ఉన్న హెయిర్ హోస్టెస్, ఆమెంతట ఆమె వచ్చి ఆమె అందులోంచి తీసుకొని నోట్లో వేసేసుకుంటుందంట. ఎక్కువగా వాళ్ళు చూడండి, హెయిర్ హోస్టెస్ అంటే వాళ్ళు కొంచెం డిగ్నిఫైడ్గా ఉంటారు, వాళ్ళు ఎందుకు వేరే వాళ్ళు ఎంగిల్ తినాలనుకుంటారు అనుకోరు. కానీ ఆమె సడన్ గా వచ్చిందంట, తీసేసుకుందంట. తీసుకొని అడిగింది, మీకేమైనా కావాలా, ఏమైనా ఇవ్వమంటారా అంటే వాళ్ళు అడుగుతారనమాట, మా గురువు గారికి పాలు ఇవ్వండి, కొంచెం వేడి పాలు ఇవ్వండి అని. అలా వాళ్ళందరికీ కూడా ఆమె వేడి పాలిస్తుంది. అయితే ఆయన ఎప్పుడు కూడా శృతకీర్త ప్రభు చెప్తూ ఉంటారనమాట ఇదే విషయాన్ని. ఏమిటి అంటే, ఆ రోజు ఎవరికి కూడా ప్రభుపాదుల వారి ప్రసాదం దొరకడం చాలా కష్టము. అసలు ఆ ఎయిర్ హోస్టెస్ ఎలా వచ్చిందో, ఎలా తీసుకుందో, ఆమెకి ఎంత సుకృతి ఉందో, ఇక ఆమెకి ప్రసాదం దొరికింది ప్రభుపాదుల వారిది అని చెప్తూ ఉన్నారనమాట. ఇలా ఆయన ప్రతిసారి చెప్తూ ఉంటే ఒకసారి ఒక భక్తుడు విన్నాడనమాట, విని ఆయన చెప్తూ ఉన్నాడు ఈయన దగ్గరికి వచ్చి. ఏమంటున్నాడంటే, మేము ఒకసారి ఒక గ్రామానికి వెళ్ళామండి, వెళ్తే అక్కడ మేము ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఎవరూ ఎక్కువగా శ్రద్ధనే చూపించట్లేదు. కానీ ఒక ఇంట్లోకి వెళ్ళాం, అక్కడ ఒక ఆవిడ ఉంది, ఆమె ఆల్రెడీ భక్తురాలు, ఆమె ఇంట్లో విగ్రహాలు ఉన్నాయి, గౌర్నితాయి విగ్రహాలు ఉన్నాయి, రాధాకృష్ణ యొక్క కీర్తన చేస్తూ ఉంది, వాళ్ళ ఇంట్లో మృదంగ కర్తాలు అన్నీ ఉన్నాయి, ఆమె తిలకు పెట్టుకొని ఉంది, ఆమెని చూసాము మేము ఆశ్చర్యపోయాం. అసలు మీకు ఎవరు చెప్పారు, మీరు ఎలా భక్తిలోకి వచ్చారు అంటే ఆమె చెప్పింది, 10 సంవత్సరాల క్రితము నేను ఫ్లైట్ లో వెళ్తుంటే అక్కడ ఈయన మా గురువు గారు శ్రీల ప్రభుపాదుల వారు యొక్క ప్రసాదాన్ని తీసుకున్నాను, నేను ఆయన యొక్క కృప వలన నేను భక్తురాలనయ్యాను అని చెప్తుంది అనమాట. ఆమె ఎప్పుడైతే అది తీసుకుందో ప్రభుపాదుల వారి ఇంకా ప్రసాదము, ఆ తరువాత ఆమె మందిరానికి రావడము, చాలా సీరియస్ భక్తురాలు అవడము, ఆమె ఇనిషియేట్ అవడము, ఆ తర్వాత ప్రచారం కూడా ప్రారంభించింది అనమాట. భక్తుల యొక్క కృప ఉంటే భక్తి రావడం అంత సులభం అండి, భక్తుల యొక్క కృప లేకపోతే భక్తి రాదు. అందుకని మనము ఎప్పుడు కూడా శుద్ధ భక్తుల యొక్క మాటల్ని వినడానికి ప్రయత్నం చేయాలి. ఆ భక్తుల యొక్క కృప దొరకాలి అంటే ముందు ఏం చేయాలి, మనము ఫస్ట్ మెంటర్స్ ని ఫాలో అవ్వాలి. ఎందుకంటే అప్పుడే కదా మరి వాళ్ళ దగ్గరికి రీచ్ అయ్యేది, లేకపోతే రీచ్ అవ్వలేం. మనకి ఎక్కడికో వెళ్ళినప్పుడు ఆమె కంటే శ్రీల ప్రభుపాదుల వారికి దర్శనం ఇచ్చారు, మనకు అలా సడన్ గా దర్శనం దొరకడం అనేది కష్టము. అందుకని మనము భక్తుల ద్వారా వెళ్ళాలి. ఈ విధంగా చాతుర్మాస్యములో చేసే ఏదైనా దానమైనా తపస్సు అయినా జపమైనా ఎన్నో వేల రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. అయితే దీన్ని ఏ విధంగా పాటించాలి, ఆ నియమాలు పాటించడం వల్ల కొన్ని ఫలితాలు కూడా నేను చెప్తాను. ఏమేమి ఫలితాలు, భక్తిలో అయితే మనము చాలా గొప్పగా పురోగతి చెందుతాము, అవి కాకుండా ఎవరికైనా భౌతికమైన కోరికలు ఉంటే కూడా తీరుతాయి. అయితే ముందుగా మనకి నియమాలు ఏమిటి, 4 నియమాలు, అది ఏమిటండి మనందరికీ తెలుసు. 4 నియమాలు ఏమిటి, మాంసాహారము మద్యము తీసుకోకూడదు, ఆ తర్వాత మత్తు పదార్థాలు స్వీకరించకూడదు, అభద్ర స్త్రీ సాంగత్యం చేయకూడదు, జూదం ఆడకూడదు. దానితో పాటుగా మేము ఈ నియమం లేదండి అలా అనకూడదు, ఖచ్చితంగా ఈ నియమం కూడా భక్తులందరూ పాటిస్తారు. ఆనియన్ గార్లిక్ తీసుకోవడము, టీ కాఫీలు తాగడము, ఇవన్నీ ఆటోమేటిక్ గా భక్తులందరివి చేసే అన్నమాట. ఇవి ముందరు చేసే నియమాలు. ఆ తరువాత 2వ నియమం ఏమిటి, వీలైనంతగా తీర్థక్షేత్రాలని సందర్శించి తీర్థక్షేత్రాలలో నివాసం ఉంటే చాలా మంచిది. కానీ అలా కుదరని వాళ్ళు ఈ 4 నెలల్లో ఒక్కసారైనా తీర్థక్షేత్రాలను దర్శించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది కూడా కుదరని వాళ్ళు వాళ్ళ ఇంటినే ఒక క్షేత్రంగా మార్చుకొని మన ఇంట్లోనే మన భగవంతుడి యొక్క విగ్రహాలని కానీ ఆయన యొక్క పటానికి కానీ ఆరాధన చేస్తూ ఉండాలి.
ఆ తర్వాత వీలైనంతగా మీకు దగ్గరలో ఉన్న పుణ్య మనకి ఇస్కాన్ మందిరాలు ఏమైనా దగ్గరలో ఉంటాయి కదండి, అక్కడ మందిరానికి వెళ్ళి అక్కడ సేవ చేయడము, మందిరంలో మనం ఏదైనా ఒక సేవలలో పాల్గొనడానికి ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత మనకి మందిరంలో ఎవరైతే ఈ సమయంలో మందిరాన్ని శుభ్రం చేయడానికి ప్రయత్నం చేస్తారు, అక్కడ ముగ్గులు వేయడము, మందిరం శుభ్రం చేయడము, మందిరంలో ఏ సేవ చేసినా వాళ్లలో ఉండే కల్మషాలు పోతాయి. ఆ తరువాత నాలుగవది జపం. వీలైనంతగా జపం చేయడానికి ప్రయత్నం చేయండి. 16 మాలలు చేసే వాళ్ళు ఉన్నారు, వీలైతే ఎక్కువ చేయవచ్చు. ఒకవేళ మీరు తక్కువ చేసే వాళ్ళైతే కనుక మీరు చేసే దానికంటే డబల్, 2 చేస్తున్నారనుకోండి 4 లేకపోతే 8, అలా మీరు చేయడానికి ప్రయత్నం చేయండి. ఆ జపం కూడా ఉదయమే మంగళహారతి సమయంలో, మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ బ్రహ్మ ముహూర్తం సమయంలో చేస్తే ఇంకా మంచిది. ఆ విధంగా ఉదయమే జపాన్ని పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకొకటి దండవత్ ప్రణామం. అంటే దండవత్ ప్రణామము ఈ సమయంలో ఎక్కువగా భక్తులు ఏం చేస్తూ ఉంటారంటే, ఎక్కువగా దండవత్ ప్రణామం చేస్తూ ఉంటారు. నేను ఇన్నిసార్లు చేయాలి అనుకుని అన్నిసార్లు చేస్తూ ఉంటారు. అలా అని మనం స్త్రీలు ఏం చేయాలి, పంచాంగ ప్రణామమే చేయాలి. ఇంకొకటి, ప్రతి ఒక్కళ్ళకి ఆరోగ్యం సహకరించకపోయినా చేసేది కాదండి, శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళు ఈ ప్రణామాలు చేయవచ్చు. 5వది అతి ముఖ్యమైనది ప్రజల్ప. ప్రజల్ప అంటే అనవసరమైన ఎవరి గురించి మాట్లాడుకోవడము, అనవసరమైన విషయాల్లో పాలు పంచుకోవడము, ఎవరినైనా నిందించడము, ఇలాంటివి చెయ్యకూడదు. ఈ ఎవరిని నిందించకుండా ఉండడం వలన కూడా మనకి ఎన్నో ఫలితాలు వస్తాయండి. అదేంటి అనేది నేను మళ్ళీ 1 నిమిషం చెప్తాను. ఆ తరువాత శాస్త్ర అధ్యయనం. ప్రతిరోజు శాస్త్ర అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేయాలి. మనకి ఏంటి శాస్త్ర అధ్యయనము, భగవద్గీత మరియు శ్రీమద్ భాగవతం. ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు శాస్త్ర అధ్యయనంలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. ఆ తరువాత మనకి శ్రీమద్ భగవద్గీతలో, భాగవతంలో ఎన్నో భగవంతుడి యొక్క స్తుతులు ఉన్నాయి. మనం కుంతిమాత స్తుతి, మనకి ఎన్నో స్తుతులు ఉన్నాయి. ఈకి ఏ స్తుతి నచ్చితే ఆ స్తుతిని ప్రతిరోజు భగవంతుడి ముందర గానం చెయ్యవచ్చు. మనము ఏది నచ్చినా అది మీ శక్తి కొలది, మీకు నచ్చిన స్తుతి ఏదైనా ఒకటి కానీ రెండు కానీ మూడు కానీ మీ ఇష్టం, ప్రతిరోజు కృష్ణుడి ముందర గానం చేయండి. ఆ తరువాత 8వది ముఖ్యమైనది, మనం నిన్న చెప్పుకున్నాం దాని గురించే. ఏంటి మాతాజీ అది? తులసి ప్రార్థన, తులసి హారతి. తులసి మాత, తులసి యొక్క ప్రదక్షిణ, తులసిని పూజించడము, తులసి హారతి, అవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత మనకి దీపదానం. దీపదానం అంటే ఏదో దీపాలు తీసుకుపోయి ఎవరికి వాళ్ళ దానం చేయడం అని కాదండి. ప్రతిరోజు శ్రీకృష్ణ భగవానుడికి నెయ్యి దీపంతో హారతి ఇవ్వండి. మీరు కర్పూర హారతి ఇస్తూ ఉంటారు కదా ఇంట్లో, ఆ కర్పూర హారతి ఇవ్వకుండా భక్తులందరూ ఏం చేస్తారంటే నెయ్యిలో, ఆవు నెయ్యిలో ఒత్తిని ముంచి ఆ దీపంతో హారతిస్తారు. అలా ప్రతిరోజు కూడా దేవుడికి నెయ్యి దీపంతో హారతి ఇవ్వడం, అదే దీపదానం. ఉదయము సాయంత్రము చెయ్యవచ్చు, మీకు కుదరని వాళ్ళు ఉదయము. ఆ తరువాత మనకి వైష్ణవ సేవ, వైష్ణవుల యొక్క సేవ. మనము వీలైతే అలా ఎవరినైనా భక్తులని మన ఇంటికి ఆహ్వానించి మన ఇంట్లోనే ఉంచుకొని సేవ చేయవచ్చు. కుదరని పక్షంలో మనకి ఎవరైనా భక్తులు కలిసినప్పుడు వాళ్ళకి ఏ విధంగా అయినా ఒక సేవ చేయాలి, లేకపోతే మందిరానికి వెళ్ళి అక్కడ ఉన్న వైష్ణవులకి సేవ చేయడం. వైష్ణవుల యొక్క సేవ చాలా చాలా ఉత్తమమైనది ఈ 4 నెలల సమయంలో. ఆ తరువాత అందరికీ కొంచెం ఇబ్బందిగా కనిపించవచ్చు ఈ నియమము, కానీ ఇది పాటిస్తే చాలా మంచిది. అది బ్రహ్మచర్యము. ఈ సమయంలో మనకి గృహస్థులు కాబట్టి అందరం మనము గృహస్థులు, బ్రహ్మచర్యాన్ని పాటిస్తే చాలా మంచిది. ఆ తరువాత కొంతమంది భక్తులు పాటిస్తారు ఇది, అందరూ వాళ్ళ శక్తి కొలది మాత్రమే చేయాలి. కొందరు ఒక్కటే పూట భోజనం చేస్తారు, కొందరు ఒక పూట భోజనం చేసి మిగిలిన 2 పూటల ఏకాదశి ప్రసాదము, ఫ్రూట్స్ కానీ రూట్స్ కానీ తీసుకుంటారు మిగిలిన 2 పూటలు. అలా చేయవచ్చు మన శక్తి కొలది. కొందరు
ఇంకా కొందరు, అది అందరు చేయరు, కొంతమంది అలా చేసేవారు. మన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు కూడా ఈ సమయంలో ఏం చేస్తారంటే, కేవలం కిందనే ఆహారాన్ని వడ్డించుకుంటారు, రెండు చేతులు కూడా పెట్టకుండా చేతులు వెనక్కి పెట్టుకొని వంగి నోటికి ఎంత వస్తుందో అంత మాత్రం ప్రసాదం స్వీకరిస్తారు. కొంతమంది ఏమో అలా చేతులను కూడా పట్టుకోకుండా తినేవాళ్ళు. ఇవన్నీ ఉత్తమమైన స్థాయిలో ఉన్న వాళ్ళకి, మనకి కాదు. మనకి ఎంత మీ ఆరోగ్యం సహకరించేంత వీలుగా మాత్రమే చెయ్యండి, ఆరోగ్యాన్ని ఇబ్బంది పెట్టే విధంగా ఎవరు చేయకూడదు. ఇంకొకటి శౌచం, ఇది ప్రభుజీలకి. ఏమిటి, వాళ్ళు గడ్డము చేసుకోవడము, కటి హెయిర్ కటింగ్ చేసుకోవడం అలాంటివి చెయ్యరు, కానీ భక్తులు ఎక్కువగా చేస్తారు. శ్రీల ప్రభుపాదుల వారు ప్రచారంలో మనం భాగంగా ఉన్నాం కాబట్టి అందరూ శౌచాన్ని పాటించాలి అని చెప్తారు. అది ఎక్కువగా భక్తులు మనము ముందే చెప్పుకోవచ్చు అనమాట, నేను ఏమేం చెయ్యగలను ఏం చెయ్యలేను అని. అవన్నీ నియమాలు మనము చెప్పి ఆయనకి ప్రణామం చేసుకోవాలి. నేను ఇవన్నీ చెయ్యాలనుకుంటున్నాను స్వామి, నాకు శక్తిని ఇవ్వని భగవంతుణ్ణి అడగాలి, వైష్ణవుల్ని అడగాలి, గురువుల్ని అడగాలి, వాళ్ళ యొక్క కృపని అడగాలి, అడిగి నేను ఇవన్నీ ఆచరించాలనుకుంటున్నాను అని ఏం అనుకున్నామో అవన్నీ ఆచరించాలి. అంతేగాని ఒకరోజు నేను అన్ని చేసేస్తాను, ఒక వారం రోజులు చేసిన తర్వాత 8వ రోజు నుంచి కొంచెం తగ్గించి కొంచెం తగ్గించి అలా పూర్తిగా మానేస్తాను అలా కాదు, కొంచెం కొంచెం పెంచొచ్చు కానీ తగ్గించకూడదు. అందుకని ఎంత చెయ్యగలరో అంతనే మీరు నిర్ణయం చేసుకొని అంతే చెయ్యండి. ఇంకొకటి ఈ విధంగా, ఇంకొకటి ఏమిటి అంటే, కొందరు కేవలము మంచం మీద పడుకోకుండా కింద నేల మీద పడుకొని నిద్రపోతారు. కొంతమంది చాప వేసుకుంటారు, కొంతమంది ఏదైనా మ్యాట్రిస్ కూడా వేసుకుంటారు, కొంతమంది మంచాన్ని వదిలిపెడతారు. ఆరోగ్యం బాగాలేదు, మాకు నడుము నొప్పి ఉందండి, మేము పడుకోలేము అంటే మంచం మీద కూడా పడుకోవచ్చు. మన యొక్క శక్తి కొరది మనము ఆచరించవచ్చు. అయితే ఇక్కడ మనము ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ సమయంలో భగవంతుడు ఏం చేస్తాడండి, ఆయన యోగ నిద్రలో ఉంటారు. మనం ఈ సమయంలో ఏం చేస్తున్నాము, మనము కూడా నిద్రని వీలైనంతగా పోవాలి, ఎక్కువ తక్కువగా నిద్రని పోకూడదు, అవసరమైనంత నిద్రపోవాలి. ఎందుకంటే నిద్ర సమయంలో మనం ఎలా ఉంటామంటే, మనము పూర్తిగా తమో గుణంలో ఉంటాం. ఏంటి, మనకి నిద్రపోయినప్పుడు మనం ఎవరము, ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చాము, మన పేరేమిటి, ఏమీ తెలియదు, పూర్తిగా అజ్ఞానం, తమో గుణంలో ఉంటాం. అందుకని మన నిద్ర భగవంతుడి యొక్క నిద్ర ఒకటి కాదు, ఆయనది యోగ నిద్ర. మన నిద్రతో పోలిస్తే ఆయనది కేవలము మన ఎన్నో నెలలు ఆయనకి ఒక సెకనుతో సమానం. ఆయన ఒక సెకను ఇలా పడుకొని లేస్తారంతే. అటువంటి నారాయణుడు, లక్ష్మీ నారాయణుని కానీ, రాధాకృష్ణులు కానీ, చైతన్య మహాప్రభు కానీ, జగన్నాథ్, ఎవరైనా స్వయంగా కృష్ణుడే, ఎవరైనా సరే కృష్ణుడి ప్రీత్యర్థం ఈ చాతుర్మాస్యాన్ని చెయ్యాలి. మనం ఎందుకు చేస్తున్నాము, శ్రీకృష్ణ భగవానుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి వ్రతాన్ని చేస్తున్నాము. అది మనము ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మనము కృష్ణుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి, కానీ కొందరికి ఏమైనా కోరికలు, భౌతికమైన కోరికలు ఉంటే కోరుకుంటారు, కానీ భక్తులు మాత్రము వాళ్ళు భక్తిలో పురోగతి చెందడానికి ఇటువంటివన్నీ ఆచరిస్తూ ఉంటారు. ఎలా అంటే, ఇంకా కొన్ని నియమాలు ఉన్నాయి, నేను చెప్తాను. అవి ఏమిటి అంటే, ఈ 4 నెలల కాలంలో కూడా ముందు నెల, ఫస్ట్ నెల ఆకుకూరలకి దూరంగా ఉంటారు. ముందు నెల, ఫస్ట్ నెల ఎవరు ఆకుకూరలు తీసుకోరు. 2వ నెల పూర్తిగా పెరుగుని తీసుకోరు. 3వ నెల పెరుగు తీసుకోవచ్చు, కానీ పాలు తీసుకోకూడదు. 4వ నెల మినప్పప్పు, అంటే ఉరుద్దాలు, దాంతో పాటుగా మసూర్ దాల్. మసూర్ దాల్ అంటే ఎర్రకంది పప్పు. ఈ రెండింటిని కూడా తీసుకోరు. ఎర్రకంది పప్పు ఎక్కువగా ఎవరు తీసుకోరు మన వాళ్ళు. ఈ రెండింటిని తీసుకోరనమాట, ఎందుకంటే వాటిలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది అని. అసలు ఎందుకండి ఇటువంటి నియమం పెట్టారు, వీటిలో కొంత సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. ఏమిటి అంటే, ఈ సమయంలో ఎక్కువగా వర్షాలు పడుతూ ఉంటాయి కాబట్టి ఈ భూమి మీద ఉండే ఆకుకూరల్లో ఎక్కువ క్రిమి కీటకాలు చేరుతాయి, బ్యాక్టీరియా చేరుతుంది. ఈ సమయంలో అది తీసుకోవడం వలన మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు అనేది ఒక ఉద్దేశం. అందుకని ఈ నెల రోజులు ఆకుకూరలు తీసుకోకూడదు. ఆ తరువాత ఇటువంటి ఆకుని, గడ్డినే తీసుకొని ఆవు మనకి పాలు ఇస్తుంది.
అందుకని నెక్స్ట్ నెల మనకి పెరుగు తీసుకోకూడదు, ఆ తర్వాత నెలలో మనము పాలు తీసుకోకూడదు, ఎందుకంటే అవి అరగవు అనమాట సరిగ్గా మనకి. నాలుగవ నెలలో మనకి మినప్పప్పు మరియు ఎర్రకంది పప్పు, వీలైన వాళ్ళు అసలు పప్పునే మానేసే వాళ్ళు కూడా ఉంటారు, కానీ మనకి వీలైనంతగా మన మినపప్పు ఎర్రకంది పప్పు తీసుకోకూడదు, ఎందుకంటే దాంట్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో ప్రోటీన్ ఎక్కువగా తినడం వల్ల మనకి సరిగ్గా డైజెషన్ అవ్వదు, కాబట్టి ఇలాంటి నియమాలని పెట్టారు. ఈ నియమాలు అయితే ఇందులో చాలా సులభంగా ఎలా ఆచరించాలి అనేది నేను మీకు ఒకసారి చెప్తాను. మీరందరూ కూడా దాదాపుగా అన్ని పాటిస్తూనే ఉన్నారు, ఉదయమే లేస్తున్నారు, ఎక్కువగా ఉదయమే జపం చేస్తూ ఉన్నారు, కొందరు ఉదయమే మంగళారతి కూడా చేస్తూ ఉన్నారు, ఆ తర్వాత అందరూ భగవద్గీత క్లాస్ వింటున్నారు, ఆ తర్వాత శాస్త్ర అధ్యయనం చేస్తున్నారు. అంటే అప్పుడు కూడా మీరు క్లాస్ వింటున్నారు, భగవద్గీతను కానీ భాగవతం ఏదో ఒకటి వింటున్నారు, సాయంత్రం ఈవినింగ్ మళ్ళీ నా క్లాస్ వింటున్నారు, నైట్ మళ్ళీ భాగవతం శ్రీ ప్రభుజీ క్లాస్ వింటున్నారు. అంటే శాస్త్ర అధ్యయనం మీరు అన్ని దాదాపుగా చేస్తూనే ఉన్నారు, అయితే మీరు కొన్ని నియమాలు మాత్రమే ఇంకా పాటించాలి. దాదాపుగా అన్ని పాటిస్తూనే ఉన్నారు, భక్తులు దాదాపుగా అన్ని పాటిస్తూనే ఉంటారు, ఇంకా మిగిలిన నియమాలు ముఖ్యంగా అయితే ఇవి నాలుగు పాటించాలి. మొదటి నెల ఆకుకూరలు మానేయడము, రెండవ నెల పెరుగు, మూడవ నెల పాలు, నాలుగవ నెల మినప్పప్పు, ఇవి తీసుకోకండి, ఇవి ముఖ్యమైనవి. వాటితో పాటుగా తులసి ప్రదక్షిణ చేయడము, మళ్ళీ రోజు ఏదో ఒక స్తుతిని పాడుకోవడము, ఇవి ఇంపార్టెంట్. ప్రతిరోజు నెయ్యి దీపంతోని హారతి ఇవ్వడము, వీలైనంతగా వైష్ణవులకు సేవ చేయడము, వీలైనప్పుడు టెంపుల్కి వెళ్ళడము మనము ప్రజల్ప చేయకూడదు, అస్సలు ఎవరితోని చాడీలు ముచ్చట్లు పెట్టకండి. ఇంకొకటి వీలైనప్పుడు తీర్థయాత్రలకు వెళ్ళాలి. వీటితో పాటుగా ముఖ్యమైనది బ్రహ్మచర్యము, ఇది మీరు ఆలోచించుకొని మీ లైఫ్ పార్ట్నర్తో మాట్లాడుకొని నిర్ణయం చేసుకోండి, ఇది కూడా చాలా ముఖ్యమైన నియమమే. అయితే ఇందులో ముఖ్యమైనది ఏమిటి అంటే ఈ విధంగా ఆచరించడం వలన కొన్ని మనకి లాభాలు కూడా ఉన్నాయన్నమాట. అవేమిటి? అవి కూడా నేను చెప్పమంటే చెప్తాను మాతాజీ. ఎవరైతే ఏమి కోరుకొని ఏదైనా చేస్తే అందులో ముఖ్యంగా సంతానం కావాలి అనుకున్న వాళ్ళు పళ్ళని అంటే ఫ్రూట్స్ ని తీసుకోరు, ఫ్రూట్స్ తీసుకోరు. ఇంకో ఇది కాకుండా ఎవరైతే భక్తిలో పురోగతి చెందాలి అనుకుంటారో వాళ్ళంతటా వాళ్ళుగానే వాళ్ళకి ఇష్టమైనవి కొన్ని వదిలేస్తారు, వాళ్ళకి ఇష్టమైనవి కొన్ని వాళ్ళు వదిలేస్తారనమాట. అలా కొంతమంది బెల్లం వదిలేస్తే, నెయ్యి వదిలేస్తే, అలా కొన్ని ఉన్నాయి మాతాజీ. ఇవన్నీ మనకి అవసరం లేదు అంతగా, ముఖ్యమైనది ఒకటే, మనకి వీలైనంతగా పాటించడానికి ప్రయత్నం చేయండి. ఎవరికి వీలైనవి వాళ్ళు చేయండి, ఎక్కువగా కష్టపెట్టుకోకండి శరీరాన్ని. మళ్ళీ ఇంకొకటి, ఎప్పుడు ఏం పాటించాలి అని అనుకుంటున్నారో అవి ఖచ్చితంగా పాటించండి, తర్వాత మళ్ళీ దాన్ని మనం తగ్గించకూడదు, ఎప్పుడైనా పెంచాలి. కానీ ఇది ఒక్కటే మాతాజీ. ఇంకా మాతాజీ, ఆకుకూరలు అంటే కరివేపాకు కూడా వస్తుందా? కొత్తిమీర, కరివేపాకు, కొద్ది అవును మాతాజీ వస్తాయి కదా, వస్తుంది మాతాజీ. ఓకే. హరే కృష్ణను. అయితే ఏ రోజు ఏది మొదలు పెట్టాలి అంటే రేపటి నుంచి మీరు ఆకుకూరలు మానేయండి, నెక్స్ట్ మళ్ళీ ఆకుకూరలు ఎప్పుడు మొదలు పెట్టాలి, పెరుగు ఎప్పుడు మానేయాలని డేట్స్ ఉంటాయి, నేను అన్ని గ్రూప్ లో డేట్స్ పోస్ట్ చేస్తాను మాతాజీ, ఆ డేట్స్ ప్రకారం అందరం ఫాలో అవుదాం. మళ్ళీ మీకు పంపిస్తాను, టైం టేబుల్ పంపిస్తాను అన్ని గ్రూప్స్ లో, అది ఇప్పుడు నా దగ్గర తెలుగులో లేదు, తెలుగులో దొరికినప్పుడు ఎమ్మటే పంపిస్తాను మాతాజీ. అయితే కరివేపాకు కొత్తిమీర కూడా తినకూడదా మాతాజీ? తినరు మాతాజీ, తీసుకునే రాదు మెల్లగా. యూజువల్ ఎప్పుడన్నా అంటే మాతాజీ లేకుంటేనే ఎన్నోసార్లు వంటలు చేస్తాం కదా, లేదు అని నెల రోజులు సైలెంట్ గా తీసుకురావద్దు అంతే. తులసి ఆకు ప్రసాదంలో వేస్తాం కదా మాతాజీ, తులసి ఆకు తినొచ్చు కదా. తులసి ఆకు వేరు మాతాజీ, తులసి ఆకు తినొచ్చు. మాతాజీ ఒక పూట భోజనం అన్నారు కదా, ఇంక రెండో పూట ఏదైనా టిఫిన్ చేయొచ్చా? ఏదైనా దాన్ని ఒక్కొక్కటి భోజనం అన్నారు మాతాజీ.
రెండో ఓకే పొట్టు ఓకే ఫ్రూట్స్ తినాలి. ఫ్రూట్స్, ఏకాదశి తినొచ్చు, దుంపలు ఏమైనా, ఆలుగడ్డ, స్వీట్ పొటాటో, అలా ఏకాదశి పొట్టు. ఫ్రూట్స్ తీసుకోవచ్చు కదా మాతాజీ, ఆ ఫ్రూట్స్ తీసుకోవచ్చు. మార్నింగ్ వీలైన వాళ్ళు చేయండి మాతాజీ, అందరు చేసి వాళ్ళు హెల్త్ తెచ్చుకోకండి, నేను వీలైన వాళ్ళే చేయమని చెప్తున్నాను. గోధుమ సేమియా యూజ్ చేయొచ్చు మాతాజీ మాతాజీ. ఇప్పుడు నా వెయిట్ 58 కేజెస్ అయింది. ఎందుకు మాతాజీ 58 అయ్యారు? 48 అవ్వండి. ఇవే మీ హైట్ కి, మీ హైట్ కి వెయిట్ కి ఎంత ఉండాలో చూసుకోండి మాతాజీ. మళ్ళీ ఎక్కువ చేస్తే ఏమవుతుందంటే మళ్ళీ మనకి బ్యాక్ పెయిన్ వస్తుంది ఆడవాళ్ళకు ముఖ్యంగా. ఇది మళ్ళీ ఇది చేసే వరకు ఇంకంతే, మీరు అన్నట్టు 40 అయిపోతుంది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ అంటే కృష్ణ కాన్షియస్ ఎక్కువ అవుతున్న కొద్ది వెయిట్ తగ్గుతా ఉంది. ఐఎమ్ సో హ్యాపీ అని చెప్తున్నా. హరే కృష్ణ మాతాజీ. ఆ చెప్పండి మాతాజీ. మా అమ్మ సంధ్యారాణి మాతాజీ. ఏకాదశి అయిపోయాక వచ్చే పౌర్ణమి నుంచి మొదలు పెడతారు మాతాజీ, కానీ మా గురుమహారాజ్ ఏకాదశి నుంచే స్టార్ట్ చేస్తారు, అందుకే మేము అలానే స్టార్ట్ చేస్తాము. ఒక 3-4 రోజులు తేడా మాతాజీ, అంతే. ఒక ఆకుకూరలే కదా మనం మానేది, ఎక్కువగా ఏమీ చేసే ఎప్పుడు చేస్తూనే ఉన్నాము. అదొక్కటి మీరు రేపటి నుంచి స్టార్ట్ చేయండి, మిగిలినవన్నీ నేను డేట్స్ పంపిస్తాను చెప్తాను. ప్రసాదమే తినాలి మాతాజీ, ప్రసాదం కాకుండా ఏమి తినకండి, ఓకే అది ఇంపార్టెంట్. ఎప్పుడైనా అత్యవసరమైన పరిస్థితుల్లో తప్పించి ప్రసాదానికి 100% ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు స్టార్ట్ చేస్తే 4